అందరికీ నమస్కారం. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. మరొకసారి మీ ముందుకు రావడానికి ఆ దేవాది దేవుడు చూపినటువంటి కృపను బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. ఈరోజు క్షీరసాగర మదనం అనే ఈ యొక్క రెండవ ఎపిసోడ్ కార్యక్రమాన్ని మరి దేవుడు ఈ విధంగా నడిపిస్తూ ఉన్నారు. వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని చూడండి, మీకు తెలిసినటువంటి స్నేహితులకు అందరు కూడా షేర్ చేయండి, మీ యొక్క కామెంట్స్ని తెలియజేయాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి మన మధ్యలోనికి ఈరోజు కూడా మరి అపోస్తలుడు ప్రవక్త డాక్టర్ అద్దంకి రంజు తోఫిరయ్య గారు వచ్చారు. సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. నేరుగా మీరు మరి కఠినమైన ప్రశ్నలన్నిటికీ ఆనాడు దానియేలు ద్వారా దేవుడు మరి జవాబులను తెలియజేశారు. అదేవిధంగా ఈ తరములో మరి ఈ జనరేషన్లో మరి భూమి మీద సకల ప్రశ్నలన్నిటికీ కూడా జవాబులు చెప్పడానికి మరి దేవుడు వాడుకుంటున్నటువంటి దేవుని సాధనం మరి రంజిత్ ఓఫీర్ గారు. మరి మీరందరూ కూడా మీ సందేహాలను ఎన్నో రోజులుగా గూడు కట్టుకొని ఉన్నటువంటి ప్రశ్నలన్నింటిని కూడా మీరు సంధించండి, కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ద్వారా అయినా పర్వాలేదు మెసేజ్ ఇవ్వండి, లేదా మీరు కాల్ చేయండి. మరి మీకు డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ 9000083219 అనే నంబర్కి మీరు కాల్ చేసి నేరుగా మీరు ప్రశ్నలను సంధించవచ్చు. దయచేసి ఈ యొక్క సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. కొంచెము మరి టెక్నికల్ ప్రాబ్లమ్ను బట్టి కాస్త ఆలస్యంగా మీ ముందుకు రావాల్సి వచ్చినందుకు మన్నించండి. మరి రండి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మరి ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది ఫోన్స్ చేసి మెసేజెస్ పెట్టారు, వారి యొక్క సందేహాలను వారి ప్రశ్నలను మరి అడిగి తెలుసుకుందాం. రండి, థ్యాంక్ యూ సో మచ్. అయ్యగారు వందనాలండి, మరొకసారి యథార్థవాది టీవీ ఛానల్కి వచ్చినందుకు ధన్యవాదాలు. అయ్యగారు మొట్టమొదట మరి కొంతమంది ఆల్రెడీ ప్రశ్నలు అడిగారు ఫోన్ ద్వారా, కొందరు మెసేజెస్ పెట్టారు. గుడివాడ నుండి పాస్టర్ డేవిడ్ గారు ఒక ప్రశ్న అడిగారు. అయ్యగారు, యోహాను సువార్త 9:2 మరి ఈ విధముగా ఉంది, ఏమనంటే చదువుతాను, అందరి యొక్క వినడానికి కూడా బాగుంటుందని చదువుతున్నానండి, దయచేసి చూడండి. మీరు కూడా బైబిల్స్ కలిగి ఉంటే, ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా అనేటువంటి మాట ఉంది. అయ్య గారు, దీనికి అర్థం ఏమిటి, దీని యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ ప్రశ్న మీరు అడగడం చాలా విచిత్రము, ఎందుకంటే కోయిన్సిడెన్స్. ఈరోజు నన్ను ఇంకా ఇద్దరు ఈ ప్రశ్న అడిగారు, సేమ్ క్వశ్చన్. అలాగే నర్సీపట్నంలో పాస్టర్ డేవిడ్ గారు అని ఉన్నారు, ఆయన కూడా ఇదే ప్రశ్న అడిగారు. ఇంకొక సహోదరి కూడా ఇదే ప్రశ్న అడిగారు, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవరు పాపము చేసిరి, వీడు పాపము చేసినందుకు గుడ్డివాడై పుట్టాడా, వీడిని కన్నవారు పాపం చేసినందుకు వీడు గుడ్డివాడై పుట్టాడా, ఇది వాళ్ళ యొక్క ప్రశ్న. ఒకవేళ వీడిని కన్నవారు పాపము చేసినందుకు వీడు గుడ్డివాడై పుట్టాడు అనే ఒక కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేస్తే, తల్లిదండ్రులు చేసిన పాపానికి వాళ్లకు దేవుడు విధించిన శిక్షగా ఒక కళ్ళు లేని కొడుకు పుట్టాడు, గుడ్డివాడు కొడుకు పుట్టాడు, వాళ్ళు జీవితాంతం బాధపడతారు, వాడిని పెంచలేక సెటిల్ చేయలేక, అందరి పిల్లలతో సమానంగా తమ కొడుకు ఆడుకోలేక ఉండడము తల్లిదండ్రులకు ఎంతో గొప్ప గాయం. ఒకవేళ వాళ్ళను దేవుడు శిక్షించడానికి ఇట్లాంటి కొడుకుని ఇచ్చి ఉండదు అనే కాన్సెప్ట్. కానీ వీడు పాపము చేసానా, వీడు గుడ్డివాడై పుట్టడానికి కారణము వీడు సొంత పాపమేనా అంటే, పాపమునకు కారణంగా వీడు గుడ్డితనాన్ని పెట్టుకొని పుట్టాడంటే ఆ పాపము వీడు పుట్టకముందు చేసిందై ఉండాలి. పుట్టకముందు చేసిందై ఉండాలంటే ముందే ఎప్పుడో పాపం చేసినందుకు ఈ స్థితిలో పుట్టాడు అంటే, పూర్వజన్మ పాపం, పూర్వజన్మ కర్మ ఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాడు అనే హిందూ మత సిద్ధాంతానికి ఈ ప్రశ్న చాలా దగ్గరగా లేక సపోర్ట్గా ఉంటుంది.
అలాంటి ప్రశ్న అడిగినప్పుడు యేసు ప్రభు వారైతే పునర్జన్మ సిద్ధాంతము, మరి జనన మరణ పరంపర ఏదైతే ఉన్నదో హిందూ మత సిద్ధాంతం ప్రకారం, కొన్ని తూర్పు దేశాల మత సిద్ధాంతాల ప్రకారం ఈ పునరపి జననం పునరపి మరణం అనే సిద్ధాంతాన్ని యేసు ప్రభు అయితే సపోర్ట్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే లేఖనం ఒప్పుకోవడం లేదు. అది హెబ్రీ పత్రిక మరి 9వ అధ్యాయము 26-27 వచనాల్లో మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడను, అటు తర్వాత తీర్పు జరుగును. అంటే మళ్ళీ చావడం మళ్ళీ పుట్టడం అనే జనన మరణ చక్ర పరిభ్రమణం బైబిల్ ఒప్పుకోవట్లేదు. దెర్ ఇస్ నో రీఇన్కార్నేషన్, పునర్జన్మలు బైబిల్ ప్రకారం లేవు. గనక బైబిల్ దేవుని వాక్యము, యేసే దేవుని వాక్యం గనక బైబిల్ పునర్జన్మలు ఒప్పుకోనప్పుడు, పూర్వజన్మలను ఒప్పుకోనప్పుడు, యేసు వాక్యమైన యేసు పూర్వజన్మ కర్మ ఫలమును ఇప్పుడు అనుభవించడం అనే కాన్సెప్ట్ను ఒప్పుకోవడానికి వీల్లేదు. అవుట్రైట్గా యేసు ఖండించి తీరాలి. ఈ అడిగిన ప్రశ్న అడిగిన ముగ్గురు ఇద్దరు సహోదరులు ఇంకా లక్షలాది మంది మనసులో ఉండే సందేహం ఏంటంటే, వీడైనను అని యేసు ప్రభు ఎందుకు అన్నాడు? వీడైనను పాపము చేయలేదు, వీడిని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని ఎందుకు కనపరచుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. అంటే యేసు ప్రభు కూడా ఒప్పుకున్నట్టు అయిపోయింది కదా. వీడు పుట్టకముందు జరిగిన పాపం, వీడు పుట్టకముందు చేసిన పాపం దీనికి కారణం కాదు అని అంటే అసలు ఆ కాన్సెప్టే తప్పురా. వీడు పుట్టకముందు పాపం ఎలా చేస్తాడు? అంతకుముందు వీడు లేనే లేడు కదా. ఇదే వీని ఉనికికి ఆరంభము, ఇదే వీని మొదటి పుట్టుక, ఇదే ఆఖరి పుట్టుక. కనుక పుట్టకముందు వీడు పాపం చేయడం అనే పాసిబిలిటీ లేదు అన్నాలా యేసు ప్రభు వారు. వాళ్ళు అడిగిన వాళ్ళు జ్ఞానము లేక అడిగారు, యేసును చిక్కుపరచడానికి అడిగారు. వీడు పాపము చేసినా, వీడిని కన్నవారు పాపము చేసినా అని, యేసైనా వీని కన్నవాళ్ళు పాపం చేయలేదు, వీడు పాపం చేసే అవకాశం లేదు అని ఉండాల్సింది. కానీ ఆయన వీడైనా పాపం చేయలేదు అని అంటే అంతకుముందు వాడు ఉన్నాడని ఒప్పుకున్నట్టు అయిపోయింది కదా. మరి క్రైస్తవుల యొక్క సిద్ధాంతం ఒకే ఒక జన్మ, ముందు జన్మలు తర్వాత జన్మలు లేవు అనేది ఇక్కడ ఖండించినట్టు అయిపోతుంది కదా అనే బాధ. దిస్ ఈజ్ ద యాక్చువల్ క్వశ్చన్. అంటే కొన్నిసార్లు జవాబు చెప్పడం ముందు ప్రశ్నను స్పష్టీకరించాల్సి వస్తుంది, అసలు ఏంటి ఎందుకు అనేది. అప్పుడు అడిగిన వాళ్ళకైనా ఈ ప్రశ్నకు జవాబు వింటున్నటువంటి కోట్లాది మందికైనా ఒక క్లారిటీ వస్తుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, వీడైనను వీడిని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీరి అందు కనపరచుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడని యేసు ప్రభు చెప్పాడు. దానికి అర్థము, అసలు మనుషులు వికలాంగులుగా పుట్టడానికి కానీ కొన్ని లోపములతో పుట్టడానికి కానీ కారణం ఎవరి పాపము కాదు అనే వాస్తవమే చెబుతున్నాడు ఆయన. ఎవరో పాపం చేసినందుకు పాపానికి శిక్షగా వికలాంగులుగా పుట్టడం అనే సిద్ధాంతం తప్పు, అంగవైకల్యము ద్వారా దేవుడు తన మహిమను చూపిస్తాడు, ఆ అంగవైకల్యం ద్వారా దేవుడు తన యొక్క శక్తిని ప్రదర్శిస్తాడు, కొన్ని పాఠాలు నేర్పిస్తాడు, ఆ అంగవైకల్యాన్ని కూడా దేవుడు తన మహిమ కొరకు వాడుకుంటాడు. అంతేగాని ఏదో ఒక పాపం జరిగింది దానికి శిక్షగానే వికలాంగులు పుడతారనే సిద్ధాంతం తప్పు అని యేసు ప్రభు చెబుతున్నాడు తప్ప, వీడు పాపం వీడైనా వీని కన్నవారైనా పాపం చేయలేదు అని అన్నంత మాత్రాన ఆయన అంతకుముందు వీడు పాపం చేయడానికి అవకాశం ఉన్నది అని చెప్పినట్టు కదా అని అంత సూక్ష్మంగా మనం తీసుకోవాల్సిన అవసరము లేదు. ఎందుకు లేదంటే ఆయన అన్యాపదేశంగా పూర్వజన్మను సమర్థించిన వాడై ఉంటే, యాజ్ బైబిల్ బిలీవర్స్ మన యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, మన యొక్క అవగాహన ఏంటంటే, యాజ్ బిలీవర్స్ ఇన్ ద హోలీ బైబిల్ వీఆర్ నాట్ ద క్రిటిక్స్ ఆఫ్ ద బైబిల్. ద క్రిటిక్ ఆఫ్ ద బైబిల్
ఎన్ని మీరు వివరణలు చెప్పినా ఏదో ఒక లోసుగు మళ్ళీ లాగుతానే ఉంటాడు. మాస్వాల్జే స్మిత్ గారు అన్నారు, ఎన్ అన్బిలీవర్ విల్ నాట్ బి కన్విన్స్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది ప్రూఫ్స్ యూ ఆఫర్. అవిశ్వాసి నీవు ఇచ్చే నిరూపణలు అన్ని విని కూడా ఇంకా కూడా వాడు నమ్మడు. ఎ బిలీవర్ డజంట్ నీడ్ ఎనీ ప్రూఫ్ అన్నట్టు. కనుక విశ్వాస అయిన వాడికి నిరూపణ అక్కర్లేదు. యాజ్ బిలీవర్స్ ఆఫ్ ద బైబిల్ మన కాన్సెప్ట్ ఆలోచన ధోరణి ఏంటంటే, యేసు ప్రభు వారి మాటలకు రెండు రకాలుగా అర్థం చెప్పుకునే అవకాశం ఉంది. ఒక చాయిస్ ఏంటి, ప్రాబబిలిటీ ఏంటి, ఆయన పూర్వజన్మ అనే దాన్ని అవుట్సైడ్గా ఖండించలేదు, ఆ పాయింట్ ఎత్తి వెలికి తీసి ఖండించలేదు కనుక ఒప్పుకున్నాడేమో అనుకోవడానికి అవకాశం ఉంది. రెండవ ప్రాబబిలిటీ ఏంటంటే, లేఖనము దానిని హెబ్రీ పత్రిక 9 చివరిలో ఖండించింది కనుక ఇక్కడ అలాంటి అర్థం మనం చెప్పుకోవడానికి అవకాశము లేదు. ఇక్కడ ఒక సూత్రం ఏంటంటే, లేఖనము యొక్క డైరెక్ట్ స్టేట్మెంట్స్కు వ్యతిరేకంగా మనము ఇతర వచనాలకు గూఢార్థములాగి ఉపమాన భావము యౌగికార్థములాగి ఏదేదో ఒక కన్క్లూజన్ తీసుకొని అక్షరాలా చెప్పిన వర్బల్ డైరెక్ట్ స్టేట్మెంట్కు విరుద్ధమైనటువంటి కన్క్లూజన్స్ తీసుకోకూడదు. ఏ వచనానికైనా మీరు లాజిక్ ఉపయోగించి, తార్కికంగా ఉపయోగించి, యౌగికార్థాలు తీసుకొని ఏదో ఒక నిర్ణయానికి వస్తే బైబిల్ యొక్క డైరెక్ట్ స్టేట్మెంట్ దాన్ని ఖండిస్తే నీ అభిప్రాయం మార్చుకోవాలి. నీ యొక్క వ్యాఖ్యానములు నీవేదో నేర్పుగా చేసినటువంటి గూఢార్థము లాగి చెప్పిన అర్థము, ఆ యొక్క కాన్సెప్టు, ఆ వ్యాఖ్యానము బైబిల్ డైరెక్ట్ స్టేట్మెంట్కు వ్యతిరేకంగా ఉంటే నీవనుకున్నదే తప్పవుతుంది, బైబిల్ స్టేట్మెంటే రైట్ అవుతుంది. సో బికాజ్ ఆఫ్ వాట్ ద బైబిల్ సేస్ ఇన్ హీబ్రూస్ 9 చాప్టర్ లాస్ట్ వర్సెస్, ప్రీ ఇన్కార్నేషన్ ఆర్ రీఇన్కార్నేషన్, ముందు జన్మ తర్వాత జన్మ అనే సిద్ధాంతం అసలు అవకాశం లేదని బైబిల్ కొట్టిపారేసింది. కనుక యేసు మాటలకు ఆ అర్థము సరికాదు. ఏమర్థం అంటే, పాపానికి శిక్షగా ఎవరిదైనా కానీ వికలాంగులు పుట్టరు. ఆ వికలాంగుల యొక్క అంగవైకల్యం ద్వారా కూడా దేవుడు ఏదో ఒక గొప్ప కార్యం చేయాలనుకున్నాడు కనుకనే అలాంటి జన్మను ఆయన అలౌ చేస్తాడు అని అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ ప్రశ్న అడిగిన వారు అంతేకాకుండా ఇంకా ఈ ప్రశ్న ఎంతోమందికి ఉండి అడగలేకపోయిన వారందరూ కూడా ఈ యొక్క మరి జవాబు దొరికిందని ఆశిస్తూ ఉన్నామండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎవరైనా సరే కాల్ చేసి నేరుగా మరి రంజిత్ తోఫీర్ గారితో మీరు మాట్లాడవచ్చు. ఇది అసలు జనాల్ని మోసం చేయడమే తప్ప ఇంకేమీ లేదని జన చైతన్య వేదిక, విజ్ఞాన వేదిక, జ్ఞాన విజ్ఞాన వేదిక, నా జ్ఞాపకం సరైతే వాళ్ళు యాంటాగనిస్ట్సో లేకపోతే నాస్తికులు అయి ఉంటారు. దే డోంట్ బిలీవ్ ఇన్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్ అనుకుంటాను. ఒకవేళ దేవుని ఉనికిని అవుట్రైట్గా కాదు అని చెప్పకపోయినా అవునని కూడా చెప్పలేము, అవునో కాదో ఇదమిత్తంగా తేల్చలేమనే ఒక ఐడియాలజీలో వాళ్ళు ఉన్నారు. కనుక వాళ్ళు జనరల్గా అసలు దేవుని పేరిట ఏ మహిమ, ఏ మహత్వం, ఏ మహత్కార్యము జరిగిందని చెప్పినా వాళ్ళు డెఫినెట్గా అపోజ్ చేస్తారు. సో అది వాళ్ళ యొక్క నార్మల్ యాక్టివిటీ. కానీ వాళ్ళతో కొంతమంది హిందూ సోదరులు కూడా చేతులు కలిపి, మరి హిందువులంటే ఆస్తికులు, వాళ్ళు అజ్ఞేయవాదులు కాదు లేకపోతే నాస్తికులు కాదు, హిందువులంటే వాళ్ళు కరడు కట్టిన ఆస్తికులు, దేవుడు ఉన్నాడు అని కరడు కట్టిన ఆస్తికులు అని ఎందుకన్నానంటే, భాగవతం ప్రకారం హిరణ్యకశిపునితో బాలభక్త ప్రహ్లాదుడు అంటాడు, ఎందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకిన అందందే గలడు అని. గనుక దేవుడు అంతటా ఉన్నాడు అని నమ్మేటటువంటి ఒక భక్తి కలిగిన హిందువు ఈ నాస్తిక సమాజంతో కలిసి క్రైస్తవుల మీద దాడి చేయడం, విమర్శలు చేయడం చాలా చాలా విడ్డూరమైనటువంటి సంగతి. ఒక భక్తి కలిగిన హిందువు నాస్తికులతో కలిసి క్రైస్తవుల మీద దాడి చేయడం కాదు, ముందు దేవుడు ఉన్నాడర్రా అని వాళ్ళని ఒప్పించాలి.
దేవుడు ఉన్నాడు అని నాస్తికులను అజ్ఞేయవాదులను ఒప్పించడం మానేసి క్రైస్తవుల మీద దాడి చేయడానికి నాస్తికుడైనా మాకు ఓకే మాకు సహకారం అని చెప్పి వాళ్ళ సహకారం కూడా తీసుకుంటున్నారు. సరే, నేను ఇప్పుడు అడుగుతున్నా, ఈ అజ్ఞేయవాదులు మరియు నాస్తికులు మరియు ఈ యొక్క మరి హిందూ మత భక్తులు సోదరులు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు దయ్యాలు వెళ్ళగొడుతున్నటువంటి క్రైస్తవ పాస్టర్ల మీద దాడి చేస్తున్నారు కదా. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, దయ్యాలను వెళ్ళగొడతామన్నవారు క్రైస్తవ పాస్టర్లలోనే కాదు హిందువులలో కూడా ఉన్నారు భూత వైద్యులు, ముస్లింలలో కూడా దయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళు ఉన్నారు. ముస్లింలలో కూడా కొన్ని ఖురాన్ మంత్రాలు ఖురాన్లో ఉన్నటువంటి ఆ యొక్క వచనాలు పఠించి అల్లాహ్ మియా ఇచ్చినటువంటి ప్రభావం శక్తి వల్ల మేము దయ్యాలు వెళ్ళగొడతాము అని ముస్లిం పండితులు లేక ఫకీర్లు మౌల్వీలు ఆ పండితులు మత నాయకులు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇలాంటి క్లెయిమ్స్ చేస్తున్నారు. మరి దర్గా దగ్గర వెళ్ళి అన్నమల పింఛం దగ్గర ఇలాగ ఆడిస్తే ఆ గాలి వెళ్ళిపోయింది దయ్యం వెళ్ళిపోయింది అనే సాక్ష్యాలు ఉన్నాయి. అది హైందవమైన ఇస్లామైన క్రైస్తవమైన నమ్మేది ఏంటంటే మౌలికంగా మానవాతీతమైన మహాశక్తులలో రెండు దైవశక్తి ఒకటి ఉన్నది, దానికి వ్యతిరేకమైన నెగటివ్ ఈవిల్ ఫోర్స్ ఉన్నది, దాని షైతాన్ అని అంటారు. మరి దయ్యాలు భూతాలు పిశాచాలు మానవులకు హాని చేసేటటువంటి చెడ్డ శక్తులు ఉన్నవి క్షుద్ర శక్తులు ఉన్నవి అనేది హైందవం కూడా నమ్ముతుంది. ఒక పాజిటివ్ డివైన్ ఫోర్స్ ఉన్నదాన్ని కూడా నమ్ముతారు. కనుక ఈ నెగటివ్ సూపర్ న్యాచురల్ ఫోర్సెస్ని వెళ్ళగొట్టడానికి ఆ భగవంతుడి అనుగ్రహం పొందినటువంటి గురువులు కొందరు ఉన్నారనేది అన్ని మతాల్లో నమ్ముతున్నారు. హిందువులకు కొంతమందికి దయ్యాలు పట్టినట్టుగా గాలి చేష్టలు చేస్తే గాలి చేష్టలు అంటారు వాటిని, భూత వైద్యుల దగ్గర తీసుకెళ్తే వాళ్ళు మంత్రాలు చదివి వేప మండలతో వేప కర్రలతో వాళ్ళని కొట్టి చేసి మొత్తం మీద నార్మలైజ్ అయిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ మూక ఉన్నదే ఈ ముఠ, ఏది అజ్ఞేయవాదులు నాస్తికులు మరియు క్రైస్తవ విరోధులైన హిందూ సోదరులు ఈ ముగ్గురు కలిసిన ఈ ముఠాను నేను ప్రశ్నిస్తున్నాను. మీరు దయ్యాలు వెళ్ళగొడతామన్నటువంటి పాస్టర్ని విమర్శిస్తున్నారు, అలాగే హిందూ భూత వైద్యులను, అలాగే మరి ఇస్లాంలో ఉన్నటువంటి భూత వైద్యులను మీరు ఎందుకు ప్రశ్నించలేదు? దయ్యాలు ఉన్నాయా దయ్యాలను వెళ్ళగొట్టడం సాధ్యమా అని మీరు అంటుంటే మరి ఇదే ప్రశ్న వాళ్ళని ఎందుకు అడగలేదు? అవునది గనక హిందువులు భూత వైద్యం చేస్తేనేమో రైటు, ముస్లింలు మంత్రాలు చేసి దయ్యాలు వెళ్ళగొడితే రైటు, క్రైస్తవులే మోసం చేస్తున్నారు అనడం అనేది ఒక అసూయతో కూడుకున్న ద్వేషపూరితమైనటువంటి ప్రచారం. నేనైతే నమ్ముతున్నా బైబిల్ ప్రకారం దేవుడు ఉన్నాడు, దేవుని మీద తిరుగుబాటు చేసి పడిపోయినటువంటి దేవదూతలు ఇప్పుడు దయ్యాలై తిరుగుతున్నారు. వాళ్ళు మనుషులను ఆవహించటం అనేది ఉన్నది, ఆవహించినప్పుడు మనుషులు విపరీత ప్రవర్తన ప్రవర్తించడం అనేది ఉన్నది, యేసుప్రభు నామంలో గద్దించినప్పుడు ఆ దయ్యాలు వెళ్ళిపోవటం అనేది ఉన్నది. ఇది బైబిల్లో ఉన్నమాట. సో నేను నమ్ముతున్నాను, బైబిల్ బిలీవింగ్ క్రిస్టియన్ నేను. మరి ఒక విషయం చెబుతున్నాను, నా స్టూడియోలో వాళ్ళను లైవ్గా ఇప్పుడు దయ్యం పట్టిన వాడిని తీసుకొచ్చి వెళ్ళగొట్టు అని చెప్పడం ఇదంతా హాస్యాస్పదమైన విషయం, హాస్యాస్పదం. అలాగైతే మరి అన్నిటికీ మీరు పురాణాల్లో రాయబడ్డ సంగతులు అన్నిటికీ కూడా మీరు లైవ్లు షో పెట్టాలా? ఇప్పుడు అగస్త్య మహర్షి సముద్రం అంతా మింగేశాడని ఉన్నది, అది లైవ్ షో పెట్టండి. మరి గాంధారి తనకు పెట్టిన పుట్టినటువంటి ఆ పిండాన్ని వేదవ్యాసుల వారు దాన్ని 100 ముక్కలుగా కోసి 100 కుండల్లో పెడితే కౌరవులు 100 గురు పుట్టారని ఉంది, అటువంటివన్నీ లైవ్ షో పెట్టాలి. మరి సూర్య భగవానుడు వాయుదేవుడు ఇట్లా ఇతర దేవతలు వచ్చేసి కుంతితో ఆధ్యాత్మికంగాను యౌగికంగాను ఏదో మరి సంపర్కం కలిగినప్పుడు ఆయనకి సంతానం కలిగింది, ఇలాగా ఎన్నెన్నో అద్భుతాలు జరిగినాయని జరుగుతున్నాయని మరి నమ్ముతున్నారు. దాన్ని మేము విమర్శించట్లేదు, అన్నిటికీ లైవ్ షో పెట్టండి, మరి లైవ్ ప్రూఫ్ పెట్టండి. ఇవి మత విశ్వాసాలు,
టీవీలో చూపెట్టి లైవ్ షో చూపెట్టి అది తెలివి తక్కువ పని అది. ఎందుకంటే ఇప్పుడు సావిత్రి ఉన్నది, మహాపతివ్రత, భర్తను యమధర్మరాజు భర్త జీవాన్ని ప్రాణాన్ని తీసుకుపోతుంటే సావిత్రి వెంటబడి యమధర్మరాజుతో వాదించి భర్త ప్రాణాన్ని మళ్ళీ తెచ్చుకుంటుంది. మరి ఇది కూడా లైవ్ షో పెట్టండి, ఎవరైనా చచ్చిపోయే మనిషిని పెట్టాలా? సరే అండి, యోప్తాని దహన బలిగా, యోప్తా కుమార్తెను దహన బలిగా తన తండ్రి అర్పించాడనేటువంటి ప్రశ్న మీరు అడుగుతున్నారు కదా. ఓకే, అంటే అర్పణ ఎలా జరిగింది, ఆ అర్పణను దేవుడు అంగీకరించాడా అనేది మీ ప్రశ్న. అంటే అంగీకరించలేదని మీరు నమ్ముతున్నారు. ఓకే అయ్యగారు, యోప్తా యొక్క కుమార్తెను దహన బలిగా అర్పించాడు అర్పించలేదు అనేటువంటిది రెండు ఉన్నాయి. మరి అది అర్పించలేదు అనేది నేను నమ్ముతున్నానని చెప్పేసి హైదరాబాద్ నుంచి ఆచారి గారు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి మీ జవాబు చెప్పండి. వారు రాజా రవిప్రసాద్ అని చెప్పినట్టు గుర్తుంది. అయితే ఒక విషయము బ్రదర్, ఇప్పుడు ఈ యెఫ్తా తన కుమార్తెను బలిగా అర్పించాడు అనే సంగతి అసలు ఎందుకు వచ్చిన నేపథ్యం అంటే, అతను తొందరపాటుగా ఒక ప్రమాణం మొక్కుబడి దేవునికి చేశాడు. నేను యుద్ధంలో జయము పొంది తిరిగి విజయవంతంగా క్షేమంగా ఇంటికి వస్తే నాకు ఎదురొచ్చేది ఏదైనా దానిని నీకు దహన బలిగా అర్పిస్తానని మొక్కుకొని వెళ్ళాడు. ఆయన తిరిగి యుద్ధంలో జయం పొంది వచ్చేటప్పుడు నాన్నగారు జయం పొందాలని ఈ అమాయకురాలు యెఫ్తా ఒక కుమార్తె ఆమె నాన్నగారిని ఎదుర్కోవాలని వచ్చింది. ఈయన చేసుకున్న మొక్కుబడి ఈయనకు తెలియదు. మరి ఏది ఎదురొస్తే అంటే ఒక ఎద్దో ఆవో మేకనో ఏదో అనుకున్నాను, కానీ నా కూతురు వస్తుంది అనే సంగతి నేను కూడా అనుకోలేదు అనే సంగతి అతనికి షాక్. కానీ అతను మరి తప్పదు అనే సంగతి, నా కూతుర్ని బలిగా అర్పించక తప్పదు. 35వ వచనం, ఈమె ఆమె అతనికి ఓన్లీ చైల్డ్, ఈమె కాక ఇంకా కూతురు కానీ కొడుకు కానీ యెఫ్తాకు లేరు, ఓన్లీ చైల్డ్. అప్పుడు అంటాడు 35లో, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకటివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనక వెనుక దీయలేనగా, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చుంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము అని. అంటే దహన బలి కావడానికి ఆమె కూడా ఒప్పుకున్నది. దేవుడికి మాట ఇచ్చావు కదా నాన్న, నువ్వు మాట తప్పొద్దని. అయితే కన్యాత్వం అనేది నేను పోగొట్టుకోకుండానే, అసలు స్త్రీ జన్మనెత్తిన దానికి సార్థకత లేకుండానే చచ్చిపోతున్నాను కనుక నా కన్యాత్వాన్ని గురించి దేవుని సన్నిధిలో ప్రలాపించడానికి నాకు అవకాశం లేదు, కొంత టైం అడిగింది, ఆ తర్వాత బలి అనేది జరిగిపోయింది. అయితే దీన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? దానికి ఇప్పుడు ఈ క్వశ్చన్ రాజా రవిప్రసాద్ గారు అన్న విషయం ఏంటంటే, ఆయన ఒక మాట అన్నారు, దేవుడు దాన్ని అంగీకరించడు అంగీకరించలేదు అనే మాట నేను కూడా నమ్ముతున్నాను అన్నారు ఆయన. దట్ ఈజ్ ఆన్ రికార్డ్. అయితే దీన్ని మనం ఏ రీతిగా రిసీవ్ చేసుకోవాలి, దాని గురించి మనం ఎటువంటి అభిప్రాయం కలిగి ఉండొచ్చు, దీంట్లో నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి, దాన్ని దేవుడు ఎందుకు అలవ్ చేశాడు, ఎందుకు రాయించాడు, అది ఇప్పుడు ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటి విషయం ఇలాగూ జరిగింది అనే చరిత్ర రాయబడింది తప్ప ఇలాగూ చెయ్యండి అని దేవుడు ఆజ్ఞాపించినట్టు లేదు. రెండవ విషయం, నరబలి అనే సంగతి దేవుడు ఎప్పుడూ అంగీకరించలేదు. నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని చేతనే చిందించబడును, నరహత్య చేయకూడదు అన్నాడు దేవుడు. గనుక నరుణ్ణి బలిగా అర్పించడం అనేది లేదు. జంతువుల మీద దహన బలిగా అర్పించండి, జంతు రక్త ప్రోక్షణం దేవుడు అంగీకరించాడు. కనుక జంతువు వేరు మనిషి వేరు. సో నరబలి అనేది బైబిల్లో ఎక్కడా లేదు, ఎక్కడ కూడా దేవుడు దాన్ని సమర్థించలేదు. నరుడై ఉండి మనకు బలి, మన కోసం బలి అయినటువంటి యజ్ఞ పశువు విరాట్ పురుషుడు యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే.
ఆయనకు సాదృశ్యంగా అన్ని జంతువుల్ని బలి ఇమ్మన్నాడు తప్ప, కొన్ని పక్షులు కూడా ఉన్నాయి పావురాలు లాంటివి, తప్ప మనిషిని బలి ఇవ్వమని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. ఇక్కడ ఈ ఎపిసోడ్లో, ఈ న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయంలో మనం నేర్చుకునవలసిన విషయం ఏంటంటే, మనం దేవునికి ప్రార్థన చేసేటప్పుడు, మొక్కుబడి చేసేటప్పుడు అందరూ శ్రద్ధగా వినాలి, అందరూ గుర్తుపెట్టుకోవాలి. దేవునికి ప్రార్థన చేసేటప్పుడు, దేవునికి ఒక ప్రమాణం చేసేటప్పుడు, దేవునికి ఒక ఒప్పందము మనము చేసేటప్పుడు ఎప్పుడు కూడా తొందరపాటుగా దేవునికి మనం మొక్కుబడి చేయకూడదు. మనము మాట మనము ఆచితూచి వదలాలి. మనము దేవుడు ఆకాశం ముందున్నాడు, మనం భూమి మీద ఉన్నాము గనక జాగ్రత్తగా మాట్లాడమన్నాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశం ముందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు గనక నీ మాటలు కొద్దిగా ఉండవలేను. దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా మాట్లాడాలి. ఏదో తొందరపాటుగా ఓవర్గా మనం మాట్లాడకూడదు. కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన చేసి, ప్రభువా ఈ ఒక్క మనవి ఆలకిస్తే నా లైఫ్లో ఇంకా ఎప్పుడు నేను ఏమి అడగను అని అంటాను. అది చాలా ఫూలిష్ ప్రేయర్. ఎందుకు అడగావు? ఇంకెవరిని అడుగుతావు? మరి దేవుడు మళ్ళీ ఉండవా? ఉంటే ఇంకో దేవుడి దగ్గరికి వెళ్తావా? అది ఫూలిష్ ప్రేయర్. అలాంటి పిచ్చి ప్రార్థనలు చేయొద్దు. ఒకటి మొట్టమొదటి విషయం. రెండవది, నీవు చేసిన ప్రార్థన అయినా సరే అది లేఖనాలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, నువ్వు పొరపాటుగా నేను ఈ మాట అన్నాను, ఇప్పుడు నేనేదో నా మాట మీద నేను ఆధారపడి ఈ పని చేసేయాలి అనుకుంటే, దేవుని మాటకు వ్యతిరేకంగా పోవాల్సి వస్తున్నది అనుకున్నప్పుడు, నీ ప్రార్థననైనా నువ్వు మార్చుకోవచ్చు. యొక్క ఆ పని చేయలేదు. ప్రభువా ఇప్పుడు ఒక మనిషిని బలిగా అర్పించమని ఎక్కడా నీవు బైబిల్లో ధర్మశాస్త్రములో నీవు చెప్పలేదు. ధర్మశాస్త్రం వచ్చాకనే కదా ఇక్కడ యొక్క వచ్చాడు. కనుక ధర్మశాస్త్రంలోనే నరుని రక్తము చిందించవద్దని ఉన్నది కదా. మరి నా కూతురు వచ్చింది, దేవుడు క్లియర్గా చెప్పాడు, మనిషిని చంపొద్దు, మనిషికి బదులుగా ఒక జంతువును చంపాలి. నీకు జ్యేష్ఠ కుమారుడు పుడితే ఆ కుమారుడికి బదులుగా ఒక గొర్రె పిల్లను అన్నాడు. ఆ కుమారుని చంపమని చెప్పలేదే. తొలుచూలుగా పుట్టినదల్లా యెహోవా సొత్తు. తొలుచూలుగా పుట్టినటువంటి నీ కుమారుడికి మరి ప్రతిగా ఇంకో గొర్రె పిల్లను పుట్టేలా నడిపించాలన్నాడు. గనుక ఈయన లేఖనాలను పట్టించుకోకుండా, నేను అన్నాను కనుక నెరవేరవలసిందే అనే మొండి పట్టుదల మీద ఉన్నాడు. ఇది రెండవ పొరపాటు. విశ్వాసులమైన మనము ఎప్పుడు చేయకూడని పొరపాట్లు ఏంటంటే, ప్రార్థనలో మనము ఓవర్ యాక్షన్లు చేయకూడదు. మన మనుషులము మనుషుల్లాగా ఉండాలి. ఏదో దేవుడి కంటే గొప్ప పరిశుద్ధులమైనట్టు, దేవుని కంటే రోషగాళ్ళమైనట్టు మనం మాట్లాడొద్దు. ఒకవేళ నోరు జారిన ప్రార్థనను, నోరు జారి చేసిన తెలివి తక్కువ ప్రార్థనను మనం ముందుగా పట్టుదలగా పట్టుపట్టి నెరవేర్చుకోకుండా, ప్రభువా నేను అప్పుడు ఎందుకు అన్నాను, అనాలోచనగా అన్నాను, కానీ నీ లేఖనం నాకు గుర్తొస్తుంది, నా నీ లేఖనాన్ని నెరవేర్చి నిలబెట్టాలా, నా మాట నిలబెట్టుకోవాలా, ఈ రెండిట్లో నేను నా మాట పోతే పోయింది, నీ లేఖనానికి లోబడతాను, కనుక తప్పైతే నన్ను క్షమించు అని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సీ, ప్రేయర్ ఈజ్ నాట్ సింప్లీ ఆస్కింగ్ ఫ్రమ్ గాడ్, ఇట్ ఈస్ ఆల్సో ఆర్గ్యూయింగ్ విత్ గాడ్. దేవునితో మనము వాదము, వివాదము, వ్యాజ్యము పరిష్కరించుకోవడం కూడా ప్రార్థనే. జస్ట్ ఏటీఎంలోకి వెళ్ళి నాకు ఇంత కావాలని లాక్కొచ్చినట్టే కాదు. దేవునికి మనకుండే అభిప్రాయ భేదాల విషయాలు మనం సరిగా సమర్థించుకొని వాటిని పరిష్కరించుకోవడం కూడా ప్రార్థనలో భాగమే. యెఫ్తా రెండు పొరపాట్లు చేశాడు. దుందుడుకుగా, అనాలోచనగా ఒక మాట అనేశాడు, దాన్ని మొండి పట్టుదలతో నిలబెట్టుకున్నాడు. ఈ రెండు మనం చేయకూడని తప్పులు. అటువంటిది చరిత్రలో, ఇస్రాయేల్ చరిత్రలో ఒకే ఒక్కటి జరిగింది, అది యెఫ్తా సంఘటన. సో మనము కూడా ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో ఉన్నాము. తొందరపడి ఏమి మనము దేవుని ముందు ఓవర్గా మొక్కుబడులు మొక్కుకోవద్దు. ఒకవేళ పరిస్థితుల ఒత్తిడి చేత ఏమైనా టూ మచ్గా మనం మొక్కుకున్నా, దేవునికి తర్వాత మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే
వినే ఇంటెలిజెంట్ గాడ్ మనకు ఉన్నాడు, కానీ ఆయన ఒక ప్రీ ప్రోగ్రామ్డ్ కంప్యూటర్ కాదు. జపాన్లో స్కూల్ పిల్లలు లేట్గా వస్తే మెడకాయ నరికేసేటట్టుగా ఒక మెషిన్ ఏర్పాటు చేశారట. ఒక చిన్న పిల్లోడు 1 సెకండ్ 1 మినిట్ లేట్గా వస్తే ఆయన మెడకాయ నరికేసింది. దేవుడు అటువంటి వాడు కాదు. ఈజ్ నాట్ ఎ ప్రీ ప్రోగ్రామ్డ్ కంప్యూటర్, ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బీయింగ్, థాట్ఫుల్ అండ్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ లైక్ హ్యూమన్ ఎమోషన్స్. ఆయనతో మనం ఆర్గ్యూ చేసుకోవచ్చు. ఎఫ్తా ఈ 2 తప్పులు చేశాడు. లెట్ అస్ నాట్ డూ దోస్ మిస్టేక్స్. ఇప్పుడు ఏమంటాడంటే ఆ బలి జరగలేదు అని నమ్ముతున్నా అంటున్నాడు. కాదు కాదు, బలిని దేవుడు అంగీకరించాడని నేను నమ్మడం లేదు అన్నారు. బ్రదర్ చెప్పండి చెప్పండి. అసలు నరబలి ఇస్తానని ఒప్పుకోలేదు కదా. నరబలి ఇస్తానని ఒప్పుకోలేదు కదా. ఒప్పుకోలేదు. ఏది ఎదురొస్తే చేశాడు. హెజిటేట్ చేస్తే కూతురు అన్నది, కూతురు అన్నది తండ్రిని వెనకాడవద్దని కూతురు అన్నది. ఆయన హెజిటేట్ చేశాడు. తండ్రి నువ్వు నన్ను బాధ పెట్టు దానిలో ఒకటవై ఉన్నావు, నేను దేవునికి మాట ఇచ్చాను కదా అనే సంగతి ఆయన తల్లడిల్లు పోతుంటే కూతురు ఉండి, నాన్న దేవునికి మాట ఇచ్చావు కనుక నీ మాట నిలబెట్టుకో, నువ్వు మాట మీరవద్దని ఏమన్నది. అంటే యెఫ్తా వాజ్ నాట్ విల్లింగ్ ఆల్సో. కానీ అసలు దేవుని ముందు మనం అంత రోషగాళ్ళులాగా ప్రవర్తించడమే తెలివి తక్కువతనం. ఆయన మనకంటే మించిన దేవుడు. నాయన నేను తెలివి తక్కువ ప్రార్థన చేశాను, ఏది ఎదురొస్తే అది ఇస్తానన్నప్పుడు నేను ఒక ఒక ఆవో ఎద్దోవో మేకో పొట్టేలో అనుకున్నాను తప్ప మనుషులు అనుకోలేదు నాయన. మనుషులు అయి ఉంటే కనుక మరి నరుని రక్తం చిందించవద్దు అనే మాట ఎదురొస్తుంది అనే ఇంటెలిజెంట్ ప్రేయర్ చెప్తా చేస్తే ఈ ఘోరం జరగకపోను. దేవుని ఒక మాట అందరికీ చెప్తున్నాను, దేవునితో మనం ఆర్గ్యూ చేసేటప్పుడు ఈ లేఖనము ప్రకారము నాకు అర్థమైనట్టుగా ఇలా చేస్తున్నాను తండ్రి అని మనం చెప్పగలిగితే దేవుడైనా కన్విన్స్ అవుతాడు. ఇది గొప్ప పాఠం, అందరు నేర్చుకోవాలి. యూ కెన్ కన్విన్స్ గాడ్ ఇఫ్ యూ రైట్లీ యూజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హీ సేస్ ఐ అప్రిషియేట్ యు మై చైల్డ్, యు ఆర్ ఆనరింగ్ మీ బై ఆనరింగ్ మై వర్డ్ అని దేవుడే ఆనందిస్తాడు. అది దేవుడు ఒక ఒక మూర్ఖమైన చండామార్కుల వారు అంటారు, అట్లాంటి వాడు హిట్లర్ లాంటి వాడు కాదు. ఆయన లవింగ్ ఫాదర్. దాన్ని మనం సరిగా ఉపయోగించుకోవాలి. సరే, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్, మీకు జవాబు లభించిందని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మంచిదండి. మరి మాట్లాడుతూ ఉన్నప్పుడు కొందరు కాల్ చేశారు, మీరు మళ్ళీ ఒకసారి ప్రయత్నించాలని మనవి చేస్తూ ఉన్నాను. అయ్యగారు చాలా సంతోషం అండి. అదేవిధంగా ఇప్పుడు దయ్యాల యొక్క సబ్జెక్టు మాట్లాడుతూ, అసలు ఈ దయ్యాలు అనేటివి అసలు ఎట్లొచ్చినాయి అవి ఈ భూమి మీదకి? ఎవరు కూడా కళ్ళతో చూడలేదు కదా. కొన్నిసార్లు కొంతమంది మేము చూస్తున్నాము అని చెప్తున్న సాక్ష్యాలు కూడా యూట్యూబ్లో దర్శనమిస్తున్నాయి అప్పుడప్పుడు. ఇది ఆ చూడడం అనేది వాస్తవం అంటారా? చింత చెట్టు మీద అగ్ని మెరిచినట్లయింది, రాత్రి అగ్ని కనబడ్డది, కొంత ఒక ఆమె చీర కట్టుకొని పట్ట గొలుసులు పెట్టుకొని మల్లెపూలు పెట్టుకొని వెళుతూ ఉన్నది, ఆమె దయ్యము, ఇలా దయ్యాలు కనబడ్డాయి అని చెప్పేసి కొన్ని యూట్యూబ్లోనూ ఉన్నాయి, కొన్ని పల్లెలలో కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా అయ్యగారు. దీని గురించి ఏమంటారు, అసలు ఈ దయ్యాలు ప్రారంభం ఎక్కడ, అవి నిజముగా కనబడతాయా, వాటి పరిస్థితి ఏమిటి? వాటి పరిస్థితి ఏమిటంటే ప్రప్రథమముగా దేవుడు దయ్యములను సృష్టించలేదు. దేవుడు దేవదూతలను సృష్టించాడు. ఆ దేవదూతలు మనము ఊహించలేనంత అధిక సంఖ్యలో, కోట్ల కోట్లు, బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ అండ్ క్వాడ్రిలియన్స్ అనుకోండి, అంతమంది ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా నక్షత్రాలే కాకులు లెక్క. శాస్త్రవేత్తలకే ఇన్ని నక్షత్రాలు అనేది తెలియదు. ఇక ఒక శాస్త్రవేత్తని అడిగితే అన్నాడు 100,000 కోట్లు అన్నాడు, 100,000 కరోడ్స్. ఇప్పుడు నేను 1, 2, 3, 4 అని లెక్క పెట్టుకుంటే బతుకు చాలు వాటిని లెక్క పెట్టడానికి. అవును అనుకుని వదిలేయడమే, ఇంకా అంతకంటే ఎక్కువే ఉంటాయి. దేవదూతలను దేవుడు నక్షత్రములని పిలిచాడు. అంటే దాదాపుగా నక్షత్రములు ఎలా అసంఖ్యాకంగా ఉన్నాయో దేవదూతలు అలాగే ఉన్నారు. అందులో 1/3 భాగమును ఆది మహాఘట సర్పము
సైతాను ఆది ఘట సర్పం తోకతో ఈడ్చి భూమి మీద పడేశాడని మనకు ప్రకటన 15వ అధ్యాయంలో కనబడుతుంది. యా హలో అండి, ప్రైజ్ లార్డ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ప్రవీణ్ గారు విజయవాడ నుంచి. సార్తో మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్. అడగండి, అడగండి, చెప్పండి, చెప్పండి, అడగండి. ఈ ప్రోగ్రామే డౌట్ల కొరకు. అనుకోవచ్చు తప్పకుండా. ఒక మాట నాయన, ఇప్పుడు ఆ తూర్పుదేశపు జ్ఞానులు వచ్చారు అనేది బైబిల్ను నమ్ముతున్నటువంటి విశ్వాసంగా మనం నమ్ముతున్నాం, అవునా కాదా? సో వాళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళు అన్న మాట ఏంటి, తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును మేము చూచి ఆయన్ని పూజింపవచ్చితిమి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అన్నారు. అంటే వాళ్లకు ఏదో రకంగా ఈ సమాచారము తెలుసు. ఆ తూర్పు దేశపు జ్ఞానులకు ఏమని తెలుసు అంటే, యూదుల రాజుగా పుట్టినటువంటి ఆ రక్షకుడు పుట్టినప్పుడు ఈ నక్షత్రం ఉదయిస్తుంది అనేది వాళ్ళు చదువుకున్న శాస్త్రాలలో ఉంది. అది జొరాస్ట్రియన్ మత గ్రంథమైన జెండవ్యవస్థ కావచ్చు, వాళ్ళ దగ్గరున్న ఇంకా ఎన్నెన్నో కోకొల్లలుగా ఉన్న గ్రంథాలు ఏదైనా కావచ్చు. ఆ మత విశ్వాసాలు, ఆ మత గ్రంథాలు, ఆ సిద్ధాంతాలలో ఒక నమ్మకం ఏంటంటే, లోకరక్షకుడు పుట్టినప్పుడు ఒక ప్రత్యేక నక్షత్రం ఉదయిస్తుంది అని వాళ్ళు నమ్మారు, తరతరాలుగా ఎదురు చూశారు. వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు ఇది మామూలు నక్షత్రంగా లేదు, మనం తరతరాలుగా ఎదురు చూసింది ఇదే కాబోలు అనుకున్నారు. ఆ నక్షత్రము వాళ్లకు చాలా దగ్గరగా దిగి వచ్చి వాళ్ళని నడిపించి నడిపించి మరి ఇజ్రాయెల్ దేశానికి తీసుకొచ్చింది. తర్వాత కథ మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు అంటే ప్రాచీన కాలములో ఖగోళ శాస్త్రము బాగా అభివృద్ధి చెందిన దేశాలు చైనా, ఇరాన్, ఇండియా, భారతదేశం. ఈ దేశాల్లో బాగా ఖగోళ శాస్త్రం అభివృద్ధి చెందింది. ఈ తూర్పు, ఈ మూడు దేశాలు కూడా ఇజ్రాయెల్కి తూర్పులోనే ఉన్నాయి. కనుక వాళ్ళు వచ్చారు అన్నది వాస్తవము. వాళ్ళు రక్షకుని కనుగొన్నారు, పూజించి మళ్ళీ వేరొక మార్గాన వెళ్ళిపోయారు. కాబట్టి అందులో ఇంకా మనకు సందేహమేమీ లేదు బ్రదర్ ప్రవీణ్ గారు కదా. సో మనం నమ్ముతున్నాం యేసు పుట్టక ముందు ఇతర దేశాల జ్ఞానులకు ఇన్ఫర్మేషన్ ఉంది. అలా అవతార పురుషుడు అనబడిన ఏ ఇతర దైవానికి కూడా ఇలాంటి సాక్ష్యం లేదు. అవతార పురుషులుగా పూజలు అందుకుంటున్న వాళ్ళు ఎవరి జన్మకు కంటే ముందు కూడా, ఎవరు కూడా పుట్టడానికంటే ముందు ఏ ఇతర దేశంలో జ్ఞానులకు ఇలాంటి హింట్ ఏమీ లేదు. ఈ విషయంలో యేసు ఒక్కడే అసమానుడు, అందరికీ అతీతుడు, ఆయన యూనిక్ విషయంలో. కనుక యేసును కలిగి ఉన్నందుకు మనం అతిశయించాలి. గాడ్ బ్లెస్ యూ. ఓకే బ్రదర్, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ దయ్యాల కథలోకి వద్దాం. అంటే దేవుడు సృష్టించినటువంటి లక్షల కోట్ల 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 నక్షత్ర సమానులైన దేవదూతలు మూడో భాగాన్ని వాడు తోకతో ఈడ్చి పడవేశాడు. అయితే ఆ పడిపోయిన దేవదూతలే ఇప్పుడు దేవ విరోధ రాజ్యంగా ఏర్పడి దేవునికి విరోధంగా పనిచేస్తున్నారు. హలో అండి, వందనాలు. స్టీవెన్ గారు చెప్పండి. మళ్ళొకసారి అడగండి, సార్ కూడా వింటున్నారు. రిబ్కా ఏం తప్పు చేసిందట, ఇద్దరిని కననమేనా? కాదు కాదు, ఒక విషయం ఏంటంటే తన గర్భములో రెండు పిండములు శిశువులు పెనుగులాడుతున్నప్పుడు ఇంతకంటే నాకు మరణమే మేలు కదా, ఈ బాధపడలేనని
గర్భం మోస్తున్నటువంటి చూలాలుగా మరి ఆమె వెళ్ళి దేవుణ్ణి అడగడానికి వెళ్ళింది. దేవా ఏంటి నాకు ఈ శ్రమ అని. అప్పుడు దేవుడు ఆమెకు చెప్పాడు, నీ గర్భంలో రెండు జనపదములు, రెండు రాజ్యములు గలవు, రెండు జనములు గలవు. ఆ పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని దేవుడు చెప్పాడు. అది ఆమెకు తెలిసింది. తెలిసిన తర్వాత ఆమె జ్ఞాపకం పెట్టుకున్నది, నాకు ఆ కవలలు ఉన్నారు. ముందొచ్చేవాడు దేవుని ప్రణాళికలు ఉన్నవాడు కాదు, వెనుక వచ్చేవాడి ద్వారా దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. నేను చిన్నవాడిని ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు. కనుక వీడు దేవునికి ఉపయోగపడే వ్యక్తి అని దృష్టి పెట్టుకొని వాడి మీద ఆమె ప్రేమ పెంచుకున్నది. అయితే ఇస్సాకుకు ఈ ప్రత్యక్షత లేక, జ్యేష్ఠ కుమారుడు ముందు పుట్టినోడు, నా ఆస్తిక వారసుడు, నా యొక్క కుటుంబానికి ఆయన ఆస్తిపాస్తులన్నిటికీ హక్కుదారుడు, నా తర్వాత అధికార పీఠం మీద ఉండేవాడని, ఆయన శారీరకంగా ముందు పుట్టాడనే అభిమానం ఇస్సాకుది. దేవుడు ఎన్నుకొని ఆశీర్వదించిన వాడిని నేను జాగ్రత్తగా కాపాడాలన్న కాన్సెప్ట్ రిబ్కమ్మది. ఇప్పుడు రిబ్కా తప్పు చేసిందని చెప్పేవాళ్ళు లేఖనాల ప్రకారము ఆధ్యాత్మికంగా యోగికార్థం ప్రవచనార్థం చెప్పేవాళ్ళు కాదు, వాళ్ళు సోషియాలజిస్టులు. వాళ్ళు వాళ్ళు ఏంటంటే సామాజిక శాస్త్రం ప్రకారం ఒక కుటుంబంలో ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు ఒకరి పట్ల ఎక్కువ ప్రేమ, ఒకరి పట్ల తక్కువ ప్రేమ చూపినప్పుడు పిల్లల క్యారెక్టర్ డ్యామేజ్ అయిపోతుంది, సమానంగా ప్రేమించాలి అనే పాఠం నేర్పడానికి ఈ యాకోబు ఇస్సాకు ఆయన కొడుకులైన ఏషావు యాకోబుల కథ, తల్లిగా రిబ్కా కథ వాళ్ళు తీసుకుంటారు. చాలా తప్పిది. ఇప్పుడు కుటుంబంలో పిల్లలందరినీ సమానంగా ప్రేమించాలి అనే పాఠం చెప్పుకోవడానికి రిబ్కా మీద తప్పు మోపడం తప్పు. రిబ్కా యాకోబుని ఎందుకు ప్రేమించింది అని అంటే దేవుడు ఆమెకు చెప్పిన మాటను బట్టి ప్రేమించింది. ఇప్పుడు రిబ్కా తప్పు చేయట్లేదు, రిబ్కా యొక్క ప్రేమకు కారణాన్ని గుర్తుపట్టలేక వీళ్ళు తప్పు చేస్తున్నారు. తొందరపడి అలాగ చేయడం కాదు, ఇస్సాకు తన వారసునిగా, తన ఆశీర్వాద వారసునిగా ఏషావును నియమించి అతనికి ఆశీర్వాదం ఇచ్చి చచ్చిపోదామని ఆయన డిసైడ్ అయిపోయాడు. ఈ సంగతి రిబ్కా విన్నది. విన్న తర్వాత ఆమె మీద ఒక బాధ్యత ఉంది. ఇప్పుడు తర్వాత ఏమి చెప్పింది అనుకోండి, దేవుడు మన చిన్నవాడిని ఆశీర్వదించానని నాకు చెప్పాడండి అని చెప్తే మరి ఎందుకు ముందు చెప్పావు కాదు రిబ్కా, పెద్దవాడిని నేను దీవించేశాను కదా. ఇప్పుడు ఇస్సాకు యొక్క ఆశీర్వాదానికి పరమ తండ్రి ఆశీర్వాదానికి క్లాష్ వస్తుంది. దేవుని ఆశీర్వాదానికి విరోధంగా, దేవుని చిత్తానికి విరోధంగా ఆశీర్వాదం పలికిన దోషము ఇస్సాకు మీదకి వస్తుంది. ఇటు భర్తని కాపాడుకోవాలి, తన కొడుకుని కాపాడుకోవాలి, అందుచేత ఒక తప్పు జరగకుండా అడ్డుకుందామని ఆమె ఆ పని చేసింది. యాక్చువల్గా ఇస్సాకు ఘోరమైన తప్పు చేయబోయాడు. ఏంటా తప్పు? దేవుడు తృణీకరించిన వాడిని ఆశీర్వదించబోయాడు, మెస్సీయా వంశావళిలోనికి తీసుకురాబోయాడు. అది ఎప్పటికీ జరగదు. ఒకవేళ రిబ్కా ఈ పని చేయకపోతే ఇస్సాకు ఏషావుని దీవించేశాడు అనుకోండి, అయినా సరే దేవుడు ఏషావును వాడుకోలేడు, యాకోబుని వాడుకుంటాడు. అప్పుడు ఇస్సాకును విలువైపోతుంది కదా, ఇస్సాకు ఆశీర్వాదాన్ని విలువ లేకుండా పోతుంది కదా. ఇంకా నిత్యమైన అవమానం ఆయనకి. భర్తకు నిత్యమైన అవమానం రాకుండా, ఘోరమైన తప్పిదం జరగకుండా అడ్డుకున్నది రిబ్కా మహాతల్లి. ఆమెను తప్పనడము మన తప్పు. ఓకే, మీరు ఆలోచించండి, ఆలోచించి రిబ్కా పని చేయకుండా ఉంటే బ్లైండ్గా ఇస్సాకు ఏషావును దీవించేసి వదిలిపెడితే, తర్వాత దేవుడు యాకోబునే వాడుకుంటే ఇస్సాకు ఉన్న రెప్యుటేషన్ ఏమైపోతుంది? అవమానం కాదు మరి. రిబ్కా చేసిన మంచి పని. ఓకే ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసిన. హలో అండి.
నమస్కారం అండి, ఎవరు కాల్ ఎవరు మాట్లాడుతున్నారు ఎక్కడ నుండి? విజయనగరం నుండి చంద్రశేఖర్ గారు, చెప్పండి మీ ప్రశ్న ఏంటి అడగండి సార్ ఉన్నారు, రంజిత్ సార్ ఉన్నారు. మంచి సమాధానం వినండి. మొట్టమొదటి విషయము, ఈయన రెండు వేరు వేరే ప్రశ్నలు అడిగారు. కిరాణా కొట్టులో అమ్మదగిన సరుకులు, అమ్మగూడిన సరుకులు, అదొకటి. తర్వాత వాస్తును మనం ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు పాటించాలి, అవసరమా కాదా, అది పాటిస్తే ఓకేనా తప్పైపోతుందా అనే విషయం, ఈ రెండు ఆయన ప్రశ్నలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫెయిత్ ఇన్ మీ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు విషయం నేను చెప్తా వినండి. ఇప్పుడు మొట్టమొదటి సంగతి, మీరు ముందడిగిన ప్రశ్నలోని రెండు సెక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు సిగరెట్లు, బీడీలు ఇత్యాది అమ్మొచ్చా అనేదేమో ఆరోగ్యానికి సంబంధించిన విషయం. హిందువులు పూజా ద్రవ్యాలు, అగరొత్తులు, పటిక బెల్లము, తర్వాత పంచదార, కొబ్బరికాయలు, ఇటువంటివి తీసుకెళ్ళి వాళ్ళు మరి పూజలు చేసుకుంటారు కదా, పూజా ద్రవ్యాలు మనం అమ్మొచ్చిన విగ్రహారాధనకు దూరముగా ఉండమన్నాడు. మరి మనము కొబ్బరికాయ అమ్మితే వాళ్ళు వెళ్ళి గుళ్ళో పూజ చేసుకుంటారు, విగ్రహారాధనకు నేను దగ్గరగా ఉన్నట్టు సహకరించినట్టు కదా అనే ఒక ధర్మ సందేహం, ధర్మ సంకటం. ఈ రెండు వేరువేరు విషయాలు. నేను చెబుతున్నాను, ప్రకృతిలో దొరికేటటువంటి వస్తువులు, పుష్పములు, ఫలములు, తర్వాత అగరొత్తులు కానీ, పసుపు కానీ, కొబ్బరికాయలు కానీ, ఇట్లా ఏవైనా సరే అవి అమ్మడం అనేది ప్రకృతిలో పంట. అది ప్రకృతిలో పంట, మనం దాన్ని అమ్ముతాం. కొనుక్కునేవాడు ఏం చేసుకుంటాడో మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఆ లెక్కన కొబ్బరి తోటలు పెంచడం కూడా పాపం కిందకే వస్తుంది. ఎందుకంటే కొబ్బరికాయలు మనం అమ్ముతున్నాం, వాడు కొబ్బరి తోటలో పండించకపోతే మనం అమ్మలేం కదా. మరి కనుక కొబ్బరికాయలు పండించాడు, అమ్మేశాడు, అమ్మటం ఆయన వృత్తి, వ్యాపారము, ఆయన బ్రతుకు తెరువు. ఆ కొనుక్కున్నవాడు కొబ్బరికాయ తీసుకెళ్ళి కొబ్బరి పచ్చడి చేసుకుంటాడు ఇడ్లీలోకి, అండ్ ఇంకోదేమో గుళ్ళో కొబ్బరికాయ కొడతాడు పూజలో భాగంగా. ఈ రెండు కొబ్బరికాయలు ఒక చెట్టుకు కాసినవి ఉంటాయి. ఇప్పుడు ఇది మన కడుపు నింపిన ఆహారపు చెట్టు అనుకోవాలా, విగ్రహారాధన చెట్టు అనుకోవాలా, ఒకే కొబ్బరి చెట్టు గనక అంత సూక్ష్మంగా పోయి చూడాల్సిన అవసరం లేదు. అమ్మేటప్పుడు ఒక కస్టమర్గా, ఒక కొనుగోలుదారుగా వచ్చాడు, మన దగ్గర ఉన్న సరుకు మనం అమ్మాము, అతడు పూజ చేసుకుంటాడు, ఇంట్లో తీసుకెళ్ళి రోట్లో నూరి ఆయన రోట్లో పచ్చడి చేసుకుని తింటాడు, మనకు సంబంధం లేదు. గనక నిరభ్యంతరంగా మీరు ఏదైనా అమ్మండి. కానీ ఆరోగ్య విషయం వస్తే, ఒకవేళ ఇప్పుడు పొగాకున్నది, పొగాకు ఇదేమో నైతికమైంది, ఇంతకుముందు మీరు చెప్పింది ఆధ్యాత్మికం, పూజ సంబంధమైంది, ఇప్పుడు నైతికం. ఇప్పుడు నాకు సంబంధం లేదు, నేను వాడు ఏమన్నా చేసుకొని నాకు సంబంధం లేదు అనుకుంటే, ఇప్పుడు మనము సారా లేకపోతే బ్రాండీ, పొగాకు, గంజాయి, తర్వాత ఇట్లాంటి సిగరెట్టు, చుట్టా బీడి ఇట్లాంటివి మనము అమ్మొచ్చా అనేది ప్రశ్న. ఇప్పుడు కొబ్బరికాయ తీసుకెళ్ళి వాడు చట్నీ చేసుకుంటాడో గుళ్ళో కొబ్బరికాయ కొడతాడో మనకు తెలీదు.
దానికి మంచి ఉపయోగం ఉంది, మనకు అభ్యంతరమైన ఉపయోగం రెండు ఉన్నాయి, 50% ఛాన్సెస్. కనుక మనకు అటు ఇటు తెలియదు, కనుక మనం ఆ సందేహం అనే దాని కింద లాభం పొందొచ్చు. కానీ చుట్టలు తీసుకెళ్ళిన వాడు చేసే మంచి కార్యం ఏమి లేదు. చుట్ట గంజాయి సారా ఇటువంటివి డెఫినెట్గా ఆరోగ్యానికి హానికరమే కానీ అది మేలుకరమైనవి కాదు. కనుక విషాన్ని అమ్మినట్టే. కనుక ఈ అభ్యంతరకరమైనటువంటి పొగాకు గంజాయి సారా ఇటువంటి అమ్మడం అనేది ఆ తర్వాత కొబ్బరికాయ అమ్మడం సమానం కాదు. కనుక మనం ఈ అభ్యంతరకరమైనవి మనం అమ్మడం మానేస్తే మంచిది, చుట్టలు బీడీలు ఇవన్నీ అమ్మడం మానేస్తే మంచిది. కానీ ప్రభుత్వమే చుట్టలు సారా అమ్మడం మానుకోలేకపోతుంది. ఎందుకంటే ప్రభుత్వానికి వచ్చే ప్రతి 100 రూపాయలు 60 రూపాయలు ఈ చుట్టా సారా నుండే వస్తుంది. ఈ చుట్టా సారా అమ్మడం మానేస్తే ప్రభుత్వానికి ఇంకో 2 నెలల్లో సెక్రటేరియట్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే డబ్బులు కూడా ఉండవు. కనుక చుట్టా బీడీలు అమ్మి ప్రజలకు క్యాన్సర్ రప్పిస్తున్నారు ప్రభుత్వమే. మళ్ళీ దాని కొరకు మళ్ళీ ఆరోగ్య పథకాలు పెట్టి మళ్ళీ మేము ఏదో చేసేసామని చెప్పుకుంటున్నాను. అదొక వేరే ఇష్యూ అనుకోండి. ఇకపోతే మనమైతే అమ్మకపోవడం మంచిది, అవి అదొకటి. ఇక వాస్తు సంగతి నేను చెప్తున్నాను. వాస్తు అనే దానికి అష్టదిక్పాలకులు ఉన్నారు అనే హిందూ మత సిద్ధాంతము పునాది. అగ్ని, ఇంద్రుడు, వరుణుడు, తర్వాత ఇలాంటి అష్టదిక్పాలకులైనటువంటి దేవతలు 8 దిక్కులకు అధిపతులు, వాళ్లకు అనుగుణ్యంగా మనం అన్నీ పెట్టుకోవాలి. ఆ దేవతలకు అపచారము ఆగ్రహం కలిగించే విధంగా మనము ఈ ఇంటిలోని వస్తువులను పెట్టకూడదు అనేది వాస్తు శాస్త్రము. కనుక అష్టదిక్పాలకులు ఉన్నారని క్రైస్తవుడు నమ్మడు. అన్ని దిక్కులకు ఉన్న దిక్పాలకుడు, సకల దిక్పాలకుడు యేసు ప్రభువారు. 4 దిక్కులున్నా, 8 దిక్కులున్నా, 16 దిక్కులున్నా యేసే రాజు. కనుక మనకు దాని మీద నమ్మిక లేదు, మనం నమ్మము. కానీ మన దేశంలోనైతే ఆ నమ్మకం ఉన్నది. కనుక ప్రజల కొరకు మనం ఎప్పుడు కూడా వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకోవడం మంచిది. ఎందుకంటే వాస్తు విరుద్ధంగా మీరు ఇల్లు కడితే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా పరమనాస్తికులైతే తప్ప ఆ ఇల్లు కొనరు. జర్మనీ నుండి, రష్యా నుండి వచ్చి కొనాల్సిందే తప్ప ఇక వాళ్ళు వచ్చి ఇక్కడ ఎందుకు కొనుక్కుంటారు, మనం ఎప్పుడెప్పుడు వెళ్ళి అక్కడ కొనుక్కుందామని ఉన్నాం. కనుక దేశానికి ఉన్న నమ్మకాన్ని బట్టి మీరు వాస్తు ప్రకారమే ఏదైనా చేయండి. అయితే వాస్తు వచ్చిన వాళ్ళకే చెప్పండి ఏంటంటే నాకు దేని మీద నమ్మకం లేదండి, ఆరోగ్యం కొరకు ఏదో కొన్ని చిన్న చిన్నవి. అసలు ఏ ఇద్దరు వాస్తు పండితులు కూడా పూర్తిగా అంగీకరించరు సుమా. మీరు ఈశాన్యంలో బరువు పెట్టని దెబ్బతిన్నాం అన్నారు, అక్కడ బరువు దించేసి ఇంకో దగ్గర మేము మెరక పెంచితే ఇంకో వాస్తు పండితుడు వచ్చి ఎవడు నీకు ఈ సంగతి చెప్పిన చవట ఇవ్వడండి, వాడు వాస్తు శాస్త్రజ్ఞుడా లేకపోతే ఇంకేమన్నా కమ్మరి కుమ్మరి వాడికేం తెలుసు అసలా, ఇది తప్పు అంటాడు. వాస్తు శాస్త్రజ్ఞులు ఏ ఇద్దరు కూడా పూర్తిగా ఏకీభవించరు. ఒకవేళ ఈ ప్రకారంగా మనం వాస్తు చేస్తే ఇంట్లోకి లక్ష్మి వస్తుంది అనేది నిజమైతే ఆ శాస్త్రజ్ఞుడు మాసిక వేసిన పంచి ఎందుకు కట్టుకుంటాడో, ఆయన వాస్తు పాటించి ఇంట్లోకి లక్ష్మిని తెచ్చుకోవచ్చు కదా. భారతదేశం అంతా వాస్తు ప్రకారం ఇల్లు కడితే మన దేశానికి అప్పులే ఉండకూడదు మరి. కనుక వాస్తు మీద నమ్మకం ఉన్నదని కాదు, వాస్తు పాటించి పాటించి కూడా నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కనుక మనకు నమ్మకం ఉన్నదని కాదు, దేశానికి నమ్మకం ఉన్నది. కనుక మనం ఇల్లు కట్టినా ఏది చేసినా కనీసం మినిమం వాస్తు ప్రిన్సిపల్స్ ప్రకారంగా మనం దాన్ని కట్టుకుంటే ఊళ్ళో వాళ్ళైనా దాన్ని అంగీకరిస్తారు. ఎప్పుడైనా మీరు అమ్మాలనుకున్నప్పుడు కొనుక్కుంటారు, లేకపోతే అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్టు అయిపోతుంది. సో సామాజికంగా దాన్ని మనం పాటించవచ్చు, కానీ అందులో దేవుడు ఉన్నాడని కాదు, దయ్యం ఉందని కాదు. వాస్తు పాటించి నాశనమైన వాళ్ళని కూడా వేల మందిని నేను చూపిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసిన. హలో అండి. హలో అండి, యథార్థవాద టీవీ ఛానల్ కి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? సంజీవ్.
సంజీవ్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గోరేగల్ నుంచి సంజీవ్ గారు. రంజిత్ సార్ ఉన్నారు, మాట్లాడండి, అడగండి, మీరు ఏమైనా అడగాలనుకుంటే. ప్రైజ్ ది లార్డ్. వరంగల్ అన్నారా? వరంగల్ అన్నారు. వరంగల్ అన్నారా, గోరేగల్ అన్నారా? ఓకే ఓకే సార్, చెప్పండి. ప్రశ్నలు అడగవచ్చు, ప్రశ్నల కొరకే ఈ కార్యక్రమము. మీరు దేని కొరకు చేశారు? బ్రదర్ చెప్పండి, మీరు దేని కొరకు చేశారు? చెప్పండి చెప్పండి, మీరు మీకేమైనా సందేహం ఉంటే అడగండి. దేని మీద? బ్రదర్, మీరు ఇదే కార్యక్రమాన్ని పోయిన వారం చూసి ఉంటే, ఇది లైవ్లో పోయిన వారం అడిగారు, నేను చెప్పాను, దీన్ని నెట్లో అప్లోడెడ్గా కూడా ఉంది. పోయిన వారం ఇదే యథార్థవాది లైవ్ టీవీ కార్యక్రమంలో ఇదే ప్రశ్నకు సమాధానం చెప్పాను విపులంగా. దాన్ని కట్ చేసిన దాంట్లో ఉన్న క్లిప్పింగ్స్ ఎఫ్బుక్లో కూడా, ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేశారు. కనుక మీరు చూడండి సంజీవ్ రావు గారు, దానికి విపులంగా ఆన్సర్ ఇచ్చాను నేను. మళ్ళీ చెప్పడం రిపిటేషన్ అవుతుంది, మీరు చూడండి. అందులో మళ్ళీ మలివిడత చర్చలు ఎప్పుడు జరుగుతాయి, జరుగుతాయా లేదా, జరగాలంటే దానికి షరతులు ఏంటి, ఏ పరిస్థితుల్లో, ఎందుకు అనేది చాలా విపులంగా క్లారిటీ ఇచ్చాను. పోయిన వారం కార్యక్రమం చూడండి, మీకు సమాధానం దొరుకుతుంది. ఎవరు అడుగుతున్నారు ప్రశ్న చూడండి. హలో అండి, ప్రెజలాడమ్మా. అమ్మా మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? భువనా అమ్మా మీ పేరు? భువనా. అమ్మా మీ ప్రశ్న ఏంటి అడగండి అమ్మా. రంజిత్ సార్ ఉన్నారు. చెప్పండి చెప్పండి అమ్మా, అడగండి. చెప్పండి. మంచి, తప్పకుండా ఇస్తాము, వినండి. మొట్టమొదటి విషయము, చేపల మార్కెట్లో ఉన్నంత మంది జనం గోల్డ్ షాప్లో ఉండరు. చేపల మార్కెట్లో వేల వేల మంది ఉంటారు తొక్కిసలాట, మరి గోల్డ్ షాప్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు. కానీ అల్టిమేట్గా సాయంత్రం పోయి మొత్తం లెక్క చూస్తే గోల్డ్ షాప్లో జరిగే వ్యాపారం ఏమో కోట్లలో ఉంటుంది, అక్కడేమో వందల్లో ఉంటుంది. కనుక మాది గోల్డ్ మార్కెటు, మిగతా ఎంత చేపల మార్కెట్లు అని మా నమ్మకము. అసలు ప్రజలు ఎందుకు రావడం లేదు, మీరే అన్నారు రెండు మాటలు. మీరు ఇంత గొప్ప ప్రవక్త, ఏ ప్రశ్నకైనా లేఖనానుసారంగా సమాధానం చెబుతారు, వాళ్ళు ఎందుకు రావడం లేదంటే యాక్చువల్గా వాళ్ళని అడగాలి. ఏ ప్రశ్నకైనా లేఖనానుసారంగా సమాధానం చెప్పగలిగిన రంజిత్ తోఫీర్ గారి దగ్గరికి మీరు ఎందుకు రావడం లేదని ఆ రానోళ్ళని అడగాలి. అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, మాకు లేఖనానుసారమైన సమాధానాలు అక్కర్లేదండి, మాకు ఏదైనా సొళ్ళు కావాలి, సోది కావాలి, ఏదైనా కట్టుకథలు కావాలి, పిటకథలు కావాలి, ఏదో మమ్మల్ని మెప్పించే మాటలు కావాలి, కానీ ఆ లేఖనానుసారమైన బోధ మాకెందుకు, మాకు అక్కర్లేదు. ఇప్పుడు గోల్డ్ షాప్కి ఎందుకు రాలేదంటే వాళ్ళు చెప్తారు, అసలు మాకు గోల్డ్ అక్కర్లేదు, మాకు కావలసిందే 100 గ్రాములు గోల్డ్ కదా అంటారు, మాకు కావలసిందే రోల్డ్ గోల్డ్, కనుక గోల్డ్ షాప్కి ఎందుకు వస్తాము? అందుచేత అదమ్మా, సత్యబోధను వెంబడించాలంటే దానికి ఖరీదు చెల్లించాలి, దానికి మూల్యం చెల్లించాలి. ఎందరో సమాజ ప్రముఖుల ద్వేషాలను ఎదుర్కోవాలి. తర్వాత సమాజంలో సత్యమునకు చెవి ఇవ్వక అని ఉంది, తిమోతికి పౌలు చెప్తాడు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై, సత్యమునకు చెవి ఇవ్వక, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకునే కాలం వచ్చుచున్నది.
కనుక ప్రజలు సత్యమునకు చెవి ఇవ్వరు అనే లేఖన ప్రవచనం నెరవేరుతోంది. ప్రజలు సత్యానికి చెవి ఇవ్వరు అని చెప్పిన తర్వాత ప్రపంచంలో నాదే పెద్ద సంఘం అయితే అది నాకు డిస్క్వాలిఫికేషన్. ఓహో, అంటే సత్యానికి చెవినిచ్చేవారు తక్కువ మంది ఉంటారు, సత్యానికి చెవి ఇవ్వని వారు ఎక్కువ మంది ఉంటారు అని బైబిలే చెప్పినాక తక్కువ మంది రావడము నాకు కిరీటం పెట్టినంత విలువ. ఓహో, అయితే నేను సత్యాన్ని చెబుతున్నానన్న మాట, అందుకే ఎక్కువ మంది రాలేకపోతున్నారని నేను సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ అమ్మ. గాడ్ బ్లెస్. దయ్యాల సంగతి ఇంకోదండి, దయ్యాల సంగతి అయిపోలేదు. దయ్యాల సంగతి మనం చిన్న షార్ట్ ఓకే ఓకే షూర్ షూర్ చూస్తూనే ఉండండి. క్షీరసాగర మదనం ప్రశ్నలతో మదిస్తూనే ఉన్నాం, జవాబుల కొరకు చూస్తూనే ఉండండి. కొద్దిసేపు బ్రేక్ తీసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.
చిన్న విరామం తర్వాత తిరిగి క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం. మరి ఎంతో మంది ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు, అనేక కామెంట్స్ చేస్తూ ఉన్నారు, చాలా సంతోషం. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంకా కంటిన్యూ అవుదాం, ముందుకు రండి. మలేషియా నుండి ఒక సహోదరుడు ఒక ప్రశ్న అడుగుతా ఉన్నారు. అతను పోయిన వారం కూడా అడిగారు, సమయం లేక దీనికి ఆన్సర్ కుదరలేదు. మలేషియా నుండి బ్రదర్ పంపినటువంటి జోయల్ మనోహర్ గారు, బ్రదర్ జోయల్ మనోహర్ గారు మలేషియా నుండి అడుగుతా ఉన్నారు. అయ్యగారు, దేవుని కుమారులు నరుల కుమార్తెలు ఎవరు? అందరూ దేవుని కుమారులు కుమార్తెలు కాదా అని అడుగుతా ఉన్నారు. సంతోషం. అందరూ దేవుని కుమారులు కారా అనేది. ఒకవేళ నరుల కుమారులు నరుల కుమార్తెలు అంటే, ఇప్పుడు సృష్టిని బట్టి ఏమో దేవుడు అందరికీ తండ్రి అంటే, ఇక మనుషులందరూ ఒక రకంగా దేవునికి పిల్లలే. ఒక యాంగిల్లో ఒక కోణంలో చూస్తే సృష్టికర్త మనందరికీ తండ్రి గనక, ఆయన జగత్పిత విశ్వానికే తండ్రి. అందుచేత దేవుడు అందరికీ తండ్రి అయితే అందరూ దేవునికి పిల్లలే. ఇది ఒక కాన్సెప్ట్. అలాగే నరుల కుమార్తెలు అని అంటే, ఇక కుమార్తెలు నరుల కుమార్తెలే, మగపిల్లలైనా సరే నరునికి పుట్టిన వాళ్ళే కదా, వాళ్ళు నరుల కుమారులే కనుక ఆ రకమైనటువంటి అభిప్రాయము అవగాహన అటువంటి వర్ణన కాదు. లేఖన పరిభాషలో, బైబిల్ పరిభాషలో దేవుని కుమారులు అనే మాట ఇద్దరికి వాడబడింది. యోహాను సువార్త 12:12 ప్రకారము తన్ను ఎందరు అంగీకరించరో, యేసుక్రీస్తుని ఎందరు అంగీకరించరో, అనగా యేసు నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. రక్షణ పొందిన వారు యేసు రక్తంలో కడగబడి విమోచింపబడి నమ్మి బాప్తిస్మం పొంది నీటి మూలంగా ఆత్మ మూలంగా దేవుని కుటుంబంలో జన్మించిన వారే దేవుని పిల్లలు, కానీ మనుషులందరూ కాదు. ఎందుకంటే సృష్టిని బట్టి వాళ్ళు పిల్లలు అయినప్పటికీ తిరుగుబాటు చేసిన పిల్లలు, తప్పిపోయిన పిల్లలు, దేవుని గాయపరిచే పిల్లలు, అవమానించే పిల్లలు, దేవుణ్ణి వదిలేసి ఇంకెవరినో డాడీ అని పిలిచే పిల్లలు. అందుచేత వీళ్ళందరూ కూడా ఆదాము పిల్లలు. అందరూ కూడా పాపమును బట్టి, తమ పాప స్వభావము పాప నైజమును బట్టి దేవునికి విరోధులు, దేవునికి శత్రువులు, చచ్చినవారు, దేవునికి దూరస్థులు, దైవోగ్రతకు పాత్రులు అనే విషయం బైబిల్లో రాయబడి ఉంది. ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలే. సాధారణంగా మానవ జాతి అందరూ కూడా దైవోగ్రతకు పాత్రులు, దేవునికి విరోధులు. కనుక దేవుని పిల్లలు బై డిఫాల్ట్, మనిషే పుట్టిన ప్రతివాడు దేవుని బిడ్డడే అనుకునేది ఈ లోక సంబంధమైన వేదాంతులు చెప్పే మాట, బైబిల్ ఒప్పుకోదు. అందరూ దేవుని పిల్లలు కాదు. దేవుడు నరావతారం ఎత్తి జరిగించిన శిలువ యజ్ఞమును అంగీకరించి రక్షణ పొందిన వాళ్ళు మాత్రమే, దేవుడు కార్చిన ఆ యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా దేవుడితో సమాధాన పడ్డవాళ్ళు మాత్రమే దేవుని పిల్లలు. ఇదొకటి. విశ్వాసులైన వాళ్లకు మాత్రమే కాకుండా ఇంకొకరికి కూడా దేవకుమారులు అని బైబిల్ నామకరణం చేసింది. వాళ్ళు దేవదూతలు, ఏంజలిక్ బీయింగ్స్. దే ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్. అసలు హ్యూమన్ బీయింగ్స్ లేకముందు, హ్యుమానిటీ సృష్టింపబడినటువంటి ఈ మట్టి గోళము లేకముందు వారు ఉన్నారు. వాళ్ళు అన్ని విషయాల్లో కూడా మనకంటే సుపీరియర్ బీయింగ్స్. వాళ్ళు మరణము లేని వారు, చాలా శక్తిమంతులు, చాలా జ్ఞానవంతులు, చాలా బలవంతులు. వాళ్ళు దేవుని ముఖాముఖి చూసేవారు, పరలోకంలో ఉంటారు. వాళ్ళు వేగంగా అంతరిక్షం విశ్వమంతా వాళ్ళు ప్రయాణాలు చేస్తారు. అలాంటి దేవదూతలు వాళ్లను బైబిల్ దేవకుమారులు అని పిలుస్తుంది. ఈ విషయం యోబు గ్రంథం 1:6, యోబు గ్రంథం 2:1, తర్వాత యోబు గ్రంథం 38:7 ఈ వచనాలలో దేవకుమారులు, దేవకుమారులు అనే సంగతి రాయబడింది. వాళ్ళందరూ దేవుని దూతలు.
గనుక ఈ రెండవ ఆప్షన్నే తీసుకోవాలి. ఆదికాండం వారిలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారిని వివాహం చేసుకున్నారు అంటే ఈ రెండవ కాన్సెప్టే. వాళ్ళు దేవదూతలు వచ్చి వివాహం చేసుకున్నారు అనే పాయింట్. దేవదూతలు వివాహం చేసుకుంటారా? వాళ్లకు ఆ లైంగికత అనేది ఉన్నదా? జెండర్ అనేది ఉన్నదా? సంసార ధర్మము జరపడానికి తగిన శరీరాలు వాళ్ళకు ఉన్నాయా అనే ధర్మ సందేహాలు వస్తే గ్యారంటీగా వాళ్ళకు ఆ శక్తులు ఉన్నాయి. ఇది ఇలాగే జరిగింది. విశ్వాసులైన వాళ్ళు చాలామంది వేదాంత వ్యాఖ్యాతలు చెప్పారు, బైబిల్లో వేదాంత పండితులు చెప్పారు ఏంటంటే దేవుని కుమారులు అంటే భక్తి కలిగిన యవనస్తులు, నరుల కుమార్తెలు అంటే భక్తి లేనటువంటి దేవుణ్ణి ఎరగనటువంటి భక్తిహీనురాళ్ళైన అమ్మాయిలు, వాళ్ళు వీళ్ళు పెళ్లి చేసుకున్నారు అని చెప్పడం. మరి అలాగా పెళ్లి చేసుకుంటే ఆనాడు దేవుని కుమారులు నరుల కుమార్తెని పెళ్లి చేసుకుంటే ఫలితంగా నెఫీలులు అనే రాక్షసాకారం కలిగిన 70 అడుగుల ఎత్తు ఉన్నటువంటి రాక్షసులు నెఫీలులు పుట్టారు. ఇప్పుడు ఇవాళ కూడా చాలా భక్తిపరులేదు యవనస్తులు, ఏదో పొరపాటున రాంగ్ నంబర్ తగిలి చాలా దారుణంగా లోక సంబంధమైన వ్యభిచార సంబంధమైన భక్తిహీనత కలిగినటువంటి అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. అలా చేస్తే మరి ఇప్పుడు ఒక భక్తిపరుణ్ణి భక్తిహీనురాలికి పెళ్లి చేస్తే నెఫీలుడు పుడతాడా? ఇప్పుడు పుట్టాడు. అసలు భక్తిహీనురాలు వదిలేసేయండి, ఒక దెయ్యం పెట్టిన అమ్మాయిని పెళ్లి చేసినా సరే మనిషే పుడతాడు, కానీ దెయ్యం పుట్టాడు. కనుక దేవుని కుమారులు అంటే విశ్వాసులు భక్తిపరులు అనే కాన్సెప్ట్ మనం తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే అలాంటి కాన్సెప్ట్లో పెళ్ళిళ్ళు భక్తిపరులు భక్తి లేనటువంటి అమ్మాయిలు ఈ పెళ్ళిళ్ళు ఈనాడు కూడా జరుగుతున్నాయి. మరి మనుషులే పుడుతున్నారు, నెఫీలు పుట్టట్లేదు. కనుక ఆనాడు మానవులు కాక అతీతులై ఉండాలి, వారు దేవుని కుమారులై ఉండాలి. ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం నేను యుగాంతం అనే గ్రంథంలో చెప్పాను. ఇప్పుడు ఈ ప్రశ్న కూడా చెప్పాను. దయచేసి నా పుస్తకాలు చదవండి. ఈ ప్రశ్న అడిగిన సహోదరుని పేరు జోయల్ మనోహర్. జోయల్ మనోహర్ గారు ఎక్కడి నుంచి అడిగారు? మలేషియా నుండి. మలేషియాకు మొన్న మధ్యనే మా ఇంటర్నేషనల్ ప్రమోట్ చేయడానికి ఇంటర్నేషనల్ మినిస్ట్రీ రిప్రజెంటేటివ్స్గా అరుణ్ కుమార్ గారు, కరుణాకర్ గారు, జేమ్స్ జగదీష్ గారు వెళ్ళారు మలేషియాలో. అప్పుడు ఈ బ్రదర్ మరి కలిశారు లేదు తెలియదు. నేను త్వరలోనే మలేషియా వస్తున్నానండి, ఐఎమ్ కమింగ్ టు మలేషియా వెరీ సూన్. అప్పుడు నా పుస్తకాలు నేను తీసుకొని వస్తాను. ఈలోపుగా కూడా మీరు మా ఆఫీస్ని సంప్రదించి బై పోస్ట్ కొరియర్ తెప్పించుకోవచ్చు. మస్ట్ అండ్ షుడ్ నా పుస్తకాలన్నీ ప్రతి క్రైస్తవుడు చదవాలి, క్రైస్తవురాలు కూడా చదవాలి. క్రైస్తవులు, క్రైస్తవుడు, క్రైస్తవురాళ్ళు అందరూ తప్పకుండా చదవాలి. లేకపోతే బైబిల్ ససేవిరా అర్థం కాదంతే, అర్థమైందని మీరు అనుకుంటారు. ఇంతవరకు బైబిల్ అర్థం కాలేదనే సంగతి నా పుస్తకాలు చదివాక మీకు అర్థమవుతుంది అనే సంగతి నేను ఘంటాపథంగా చెప్పగలను. సో అది పరిస్థితి. థ్యాంక్ యూ సార్. మీకు డిస్ప్లే అవుతున్నటువంటి నంబరు ఏదైతే ఉందో అది ప్రశ్నోత్తరాల కొరకే మీకు ఇవ్వబడింది. అక్కడ మీరు స్క్రోలింగ్లో కూడా వస్తూ ఉంది. ప్రతి శనివారము సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం ద్వారా మీకున్నటువంటి సందేహాలకు అపోస్తలు డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు మీకు జవాబులు చెప్తారని స్క్రోలింగ్ వస్తూనే ఉంది. కాబట్టి కాల్ చేసేటప్పుడు మీరు ప్రశ్నలతో కాల్ చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా సార్ ఈ దయ్యముల లేదు సార్, అది వెళ్ళడానికి ముందు ఇంకొక చిన్న క్వశ్చన్ ఉంది సార్, అది చెప్పిన తర్వాత అక్కడికి వెళ్దాం. సార్ వైజాగ్ నుండి ఒక బ్రదర్ ప్రేమ్ రాజు గారు అని చెప్పేసి ఒక ప్రశ్న అడిగారు. వారు లైవ్ ప్రారంభంలో యాక్చువల్గా కాల్ చేశారు, బట్ బిజీ ఉండి మనం తీసుకోలేకపోయాం సార్. ఆయన అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, పరమగీతం 6వ అధ్యాయం 8వ వచనం సార్, కాల్ వస్తుంది సార్, కాల్ ప్లీజ్. హలో అండి. హలో హలో అండి, ఎవరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేంటి? సరే ఆయన
కట్ అయింది. పరమగీతం 6:8 ఉపపత్నులు అని ఉంది, దానిని ఎలా వ్యాఖ్యానిస్తారు? రాణులు అని ఉంది అంటే ఆల్రెడీ యేసుకు పెళ్లి అయ్యిందా, లేక భవిష్యత్తున అవుతుందా? అలాగైతే యేసు ఏకపత్ని పురుషుడు కాదు అన్నమాటేగా అని ఇసాక్ ప్రేమ్ రాజా అని ఉంటుంది ఫేస్బుక్ ఐడిలో, ఆయన ప్రేమ్ రాజా గారు ఈ ప్రశ్న అడుగుతాం. మంచి ప్రశ్న బ్రదర్. అసలు మొట్టమొదటి విషయం ఏమిటంటే, యేసు ప్రభు వారు పెళ్లి చేసుకోలేదు. మీరనుకున్నటువంటి పెళ్లి, నేననుకున్నటువంటి పెళ్లి, మనం చేసుకునే పెళ్లిళ్ళు యేసు చేసుకోలేదు, చేసుకోడు కూడా. ఇప్పుడు భూమి మీద మానవుల మధ్యలో జరిగే పెళ్ళిళ్ళన్నీ కూడా యేసు చేసుకునే పెళ్లికి సూచనలు, ఛాయారూపకములు, దృష్టాంతములు, సాదృశ్యములు. ఇక్కడ ఒక పురుషుడు ఒక స్త్రీ నిబంధన చేసుకుంటారు. ఈరోజు మొదలుకొని మన ఇద్దరం జీవించున్నంతకాలం సర్వకాల సర్వావస్థల్లో నేను నీకు నమ్మకంగా భర్తగా ఉంటాను, నేను నీకు భార్యగా ఉంటాను అని అలాగా వారు ప్రమాణాలు చేసుకుంటారు. దట్ ఈస్ మ్యారేజ్. ఇవన్నీ కూడా ఛాయ. అసలు పెళ్ళి ఇది కాదు. అసలు పెళ్ళి ఏంటంటే, దేవుని కుమారుడైన ఆది సంభూతుడు, నాద శరీరుడు, వాక్య బ్రహ్మము, శబ్ద బ్రహ్మమైనటువంటి అదృశ్య దేవుని దృశ్యరూపమైనటువంటి యేసునాథుని పెళ్ళి అసలైన పెళ్ళి, జరగవలసిన పెళ్ళి. ఆయన పెళ్లి చేసుకునేది ఎవరిని అంటే, ఒక మనిషిని కాదు, కోట్లాది భక్తుల సమూహమును ఉపమాన రీతిగా ఆయన పెళ్లి చేసుకుంటాడు. శారీరక సంపర్కము కొరకు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి అనుబంధము కొరకు. ఈ భక్త సమాజం అంతా కలిసి ఒక భార్యగా, ఒక స్త్రీమూర్తిగా పోల్చబడింది. పెళ్లి చేసుకున్న తర్వాత పురుషుడు తన భార్య పట్ల ఎలాంటి బాధ్యత కలిగి పోషణ, ఆలన, పాలన చూసుకుంటాడు. అలాగే వధువు సంఘము, ఈ భూమి మీద ఎత్తబడే భక్త సమాజమును ఎత్తబడిన తర్వాత పరలోక దర్బారులో ఒక నిబంధన చేసుకొని మిగిలినటువంటి కాలమంతా, నిత్యత్వం అంతా, అంతము లేని కాలం యేసు చూసుకుంటాడు అనే పాయింట్. అయితే యేసు ప్రభు వారు రెండవసారి వచ్చినప్పుడు ఆయన, ఇదిగో పెండ్లి కుమారుడు, ఆయన్ని ఎదుర్కోవడానికి రండి అని కేక వినబడుతుందని చెప్పాడు మత్తయి 25వ అధ్యాయంలో. కనుక యేసు వచ్చేదే పెళ్లి చేసుకోవడానికి. అయితే ఆయన చేసుకునే పెళ్లి, మనుషులు చేసుకునే పెళ్లి అక్షరాల సమానం కాదు. జస్ట్ ఎ షాడో, దట్స్ ఆల్. ఇవన్నీ షాడోస్. రియల్ మ్యారేజ్ ఈజ్ జీసస్ మ్యారేజ్ విత్ ద చర్చ్. ఇలా ఉంటుండగా అసలు ఈ సంఘము ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆదాము కుటుంబములో రక్షణ పొందిన వాళ్ళే ఈ వధు సంఘం, ఈ పెళ్లి కుమారుడు. మరి ఆదాము పుట్టక ముందు, ఆదామును ఏ మట్టితో చేశాడో, ఆ మట్టి ముద్ద పుట్టక ముందు, మట్టి ఎక్కడి నుంచి తవ్వాడో, ఆ భూగ్రహము పుట్టక ముందు విశ్వం ఉన్నది, బ్రహ్మాండం ఉన్నది, కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. మరి అక్కడ జరిగిన చరిత్ర ఏంటి? అక్కడ కూడా ఈ ఆది సంభూతుణ్ణి, యేసునాథుణ్ణే ఆరాధించే భక్త సమాజాలు ఉన్నాయి. యేసును పెళ్లి చేసుకోవాలని ఆరాటపడే కన్యకలు లేక భక్త సమాజాలు విశ్వంలో కోట్ల 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 కొలది ఉన్నాయి. వాళ్ళు, వాళ్ళ చరిత్ర ఏంటో మనకు తెలియదు. మొత్తం మీద ఒక భక్త సమాజం, భూమి మీద క్రీస్తు సంఘం ఉన్నట్లుగానే ఒక భక్త సమాజం ఏర్పాటైంది. యేసుని పెళ్లి చేసుకోవాలని వాళ్ళు ఆశపడ్డారు. కానీ వాళ్ళందరినీ వదిలేసి అందరికీ ఆకరణ పుట్టినటువంటి భూలోక సంఘ కన్యకని యేసు ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. ఇది ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రేమ కథ, ప్రేమ కథ చరిత్ర, విశ్వ ప్రేమ కథ, విశ్వనాథుని ప్రేమ కథ, ప్రేమ చరిత్ర. అయితే ఇక్కడ ఇక్కడ భూమి మీద ఉన్న భక్త సమాజం ఒక భార్య, ఆమె పట్ట మహిషి, పట్టపురాణి. అలాగే మిగతా వాళ్ళు మరి ఈ భూమే పుట్టక ముందు నుండి ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఏమన్నారంటే,
వాళ్ళు కూడా నిజమైన దేవుణ్ణి ఆరాధించారు గనక పతివ్రత ధర్మమును అనుసరించారు అని బైబిల్లో చెప్పబడింది. సామెతల గ్రంథము 31:29 చూడండి. సామెతలు 31:29, చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు గాని నీవు వారందరినీ మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. చాలామంది కూడా పతివ్రత ధర్మముని అనుసరించారట. అంటే ఇతర లోకాలలో ఉన్న భక్త సమాజములన్నీ కూడా ఈ నిజమైన దేవుణ్ణి రక్షకుణ్ణి నాద బ్రహ్మాన్ని మాత్రమే ఆరాధించారు. అది పతివ్రత ధర్మం. కానీ వాళ్ళందరినీ మించినది భూలోక సంఘకన్య కానీ ఆ పెనిమిటి పొగుడుతున్నాడు. ఆత్మ సంబంధమైన వివాహం, ఆత్మ సంబంధమైనటువంటి సంపర్కము, ఆత్మ సంబంధమైనటువంటి సహ ధర్మచారిణిత్వము ఇవన్నీ అన్నమాట. సో ఆయన ఏకపత్ని పురుషుడు అని అంటే అసలు మనం అనుకున్న పెళ్లిళ్ళ లెక్కలో చూస్తే ఆయన అస్ఖలిత బ్రహ్మచారి యేసునాథుడు. అసలు పెళ్ళి పెళ్ళామనే సంగతే గొడవే లేదు ఆయనకి. కానీ ఆధ్యాత్మికంగా మాత్రం ఒక భార్య భర్తకు లోబడినట్లు ఆయనకు లోబడి ఆయన చిత్తము నెరవేర్చాలని సమర్పించుకున్నటువంటి సుందరమైన భక్త సమాజాలు కోకొల్లలుగా విశ్వంలో ఉన్నాయి. ఆ మిగతావన్నీ ఏమో లెక్కకు మించిన కన్యకలు, పతివ్రత ధర్మమును అనుసరించిన పతివ్రత శిరోమణులు, మిగతా లోకాల భక్త సమాజాలు, ఈ భూలోక సంఘమేమో ఆయనకి ఇష్టమైనటువంటి భార్య పట్టపురాణి. ఇందులో శారీరక సంబంధం ఏమీ ఉండదు కనుక దీన్ని అపవిత్రంగా ఎవరు ఊహించుకోవద్దు. ఈ లోక సంబంధమైనటువంటి ఈ సంపర్కము కానీ సంసార ధర్మము కానీ వివాహ నిబంధన కానీ ఆ పైన ఉండే పవిత్రమైనటువంటి బంధానికి ఇది ఒక ఛాయ మాత్రమే. కానీ అక్కడ ఇలాంటి కార్యక్రమాలు ఉండవు అనే సంగతి అందరూ స్పష్టంగా తెలుసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు ఉపపత్నులు అన్నారు కదా సార్, ఉపపత్నులు అనేవారు ఎక్కడ ఉంటారు అనే మాట కూడా అనే ప్రశ్న కూడా ఆయన పరలోక రాజ దర్బారులో యేసు ప్రభు వారు భూలోక సంఘానికి తన సింహాసనంలో సగభాగం ఇచ్చి అర్ధనారీశ్వరుడుగా ఆయన రూపొందిన తర్వాత మిగతా భక్త సమాజాలు అడుగుతారు, మరి మాకు అన్యాయం చేస్తావా, నిన్ను మేము యుగ యుగాలుగా ఆరాధిస్తున్నాము కదా, అంటే మిమ్మల్ని కూడా నేను నా భార్య స్థానంలోనే ఆలనా పాలనా చూసుకుంటాను, మీ ద్వారా కూడా నా చిత్తం నెరవేర్చుకుంటాను, రాబోయేది కూడా అనంతమైన కాలము, నాకు అనంతమైన ప్రణాళికలు ఉన్నాయి, నా భార్య స్థానములో నాకు సహకరించవలసిన వాళ్ళు కోట్ల మంది కూడా నాకు అవసరమే, విశ్వం విస్తరిస్తూ పోతుంది, దైవ కుటుంబం కూడా అనంతంగా విస్తరిస్తూనే పోతుంది, నా ప్రణాళికలు కూడా మీకు అర్థంగా అనంతగా మీరు లెక్కించలేనని ప్రణాళికలు ఉన్నాయి కనుక ఒక భార్యకు నేను నా రహస్యాలు చెప్పి నమ్మి ఆమెకు పనులు అప్పగించినట్టు మునుముందున్నటువంటి ఒక యుగములో మీకు కూడా ఆ అవకాశాలు వస్తాయి గనక పట్టపురాణికంటే 2 ప్లేస్లో నెక్స్ట్ స్టెప్లో మీరు కూడా నన్ను ఆరాధించుకోవచ్చు, నేను కూడా మీకు నా ప్రేమను పంచిపెడతాను, కానీ పట్టపురాణి పదవి మాత్రం మీకు రాదు. పట్టపురాణి పదవి మీకు రాదు, మీకు మాత్రము మహారాజు గారి యొక్క భార్య అనే గౌరవం విశ్వామిత్రుడు దక్కుతుంది. అది ఉపపత్ని అని అంటే పట్టపురాణి కాకుండా ఉన్నటువంటి పత్ని. ఆమె వాళ్లకు మాత్రం ఇక్కడ ఒకరు మనం గమనించారు, వాళ్లకు భర్తగా మాత్రం యేసునాథుడు ఒక్కడే ఉంటాడు. యేసునాథుడికి మాత్రం అనేక భక్త సమాజములు అనే ఛాయిస్ ఉంది, కానీ వాళ్ళకు అనేక మంది పెనిమిట్లు అనేక మంది భర్తలు అనే ఛాయిస్ ఉండదు. అక్కడ నుండి పతివ్రత ధర్మము అనేది ఉన్నది. ఇది యేసునాథుని యొక్క భర్తృత్వం, హస్బెండ్ ప్లేస్ అనేది శారీరకం కాదు గనుక ఆయనకు యౌగికార్థములో ఎన్ని కోట్ల మంది భార్యలున్నా నష్టం లేదు, అది పాపం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
మంచిది, కాల్స్ కొంచెం తగ్గిన కారణం చేత ఇప్పుడు మరి దయ్యాల యొక్క ఇది ఉండడం లేదు, ఇది అసలు ప్రారంభం కావడం లేదు, మధ్యలో ఆగిపోతుంది. సార్ చెప్పండి. వెరీ సింపుల్ బ్రదర్, ఇప్పుడు దేవుడు ప్రారంభములో సృష్టిలో కోట్ల కోట్ల మంది దేవదూతలను సృష్టించాడు వేరే వేరే ఆర్డర్స్లో, వేరే వేరే అంతస్తులలో, శక్తి బలము జ్ఞానము అనేకమైనటువంటి పనులు చేసే సామర్థ్యము వేరే వేరే అంతస్తుల్లో ఉన్నారు. అందరూ ఒకే కేటగిరీ కాదు, కానీ సంఖ్య మాత్రం మొత్తం కూడితే కోట్ల కోట్లు ఉంటుంది. వాళ్ళలో మూడో భాగాన్ని సాతాను పడేశాడు, వాడు ముందు తిరుగుబాటు చేశాడు. తర్వాత వాడు దేవ విరోధ సామ్రాజ్యాన్ని స్థాపించాలని అనుకున్నాడు. వాడు సృష్టించలేడు కనుక దేవుడు సృష్టించిన వాళ్ళని దొంగిలించాడు. దేవుడు సృష్టించిన కోటాన కోట్ల మంది అంటే ఒకవేళ 30 కోట్ల మంది ఉన్నారనుకోండి, అందులో 10 కోట్ల మందిని, 300 కోట్ల మంది ఉన్నారనుకోండి, 100 కోట్ల మందిని అలాగ వాడు పడేశాడు మూడో భాగం. వాళ్ళు దేవునికి విరోధంగా భూమి మీద పనులు చేస్తున్నారు, వాళ్ళే దయ్యాలు. అయితే ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న నాకు జ్ఞాపకం ఉంది. దయ్యాలను చూశాము అని కొంతమంది అంటున్నారు. వాళ్ళు తెల్ల చీర కట్టుకొని, మల్లెపూలు పెట్టుకొని, గజ్జలు కట్టుకొని నడుస్తూ ఉంటాన్ని మేము చూసామనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇది సాధ్యమా, సంభవమా, అలా జరుగుతుందా? ఈ దేవదూతలు మనకంటే అతీత శక్తులు అనేకము కలిగిన వారు, మనము చేయలేని పనులు ఎన్నో చేసేవారని నేను చెప్పాను. అందులో ఒకటి ఏంటంటే కామరూపధారణ. కామరూపధారణ అంటే కోరుకున్న రూపాన్ని ధరించడం. ఈ పడిపోయిన దేవదూతలు వాళ్ళు దేవుని సేవలో ఉన్నప్పుడైనా, దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసి పడిపోయిన తర్వాతనైనా, వాళ్ళు బేసికల్లీ ఏంజెలిక్ బీయింగ్స్. సో వాళ్ళు తమ రూపాన్ని అప్పటికప్పుడు మార్చుకోగలరు. అసలు ఆడపిల్లలాగా, మగవాళ్ళలాగా ఎందుకు? వాళ్ళు జంతువులాగా కూడా మారగలరు. వాళ్ళు ఒక పులిలాగా, పిల్లిలాగా, గాడిదలాగా, కుక్కలాగా, పందిలాగా ఎలాగన్నా మారగలరు. ఒక లిమిటెడ్ టైం ప్రకారము కొంతవరకు, కొంత టైం కోసం వాళ్ళు తమ రూపాన్ని మార్చుకుంటారు, ఆ తర్వాత మళ్ళీ ఒరిజినల్ షేప్లోకి వచ్చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళు ఎవరికైనా కనిపించాలనుకున్నప్పుడు కనిపిస్తారు, వద్దనుకుంటే అంతర్ధానం అయిపోతారు. ఎవరికైనా నేను కనపడాలి, కనపడడం ద్వారా నాకు ప్రయోజనం ఉన్నది అనుకుంటే వాళ్ళు కనపడతారు. మనం చూడాలనుకున్నప్పుడు వాళ్ళు కనిపించరు. కనపడడం ద్వారా మా అంధకార రాజ్యానికి ఏదైనా లాభం ఉన్నది అనుకుంటే వాళ్ళు కనపడతారు. అప్పుడు వాళ్ళు ఒక మగవాడి రూపంలో కనపడవచ్చు, లేదా ఒక జంతువు రూపంలో కనపడవచ్చు, లేకపోతే ఒక ఆడపిల్ల రూపంలో కనపడవచ్చు. ఎప్పుడు ఆడదయ్యాలే ఆడ రూపంలోనే కనపడడం అనేది ఉండదు. అసలు ఈ దయ్యాలే, పడిపోయిన దేవదూతలే ఆ దేవుని కుమారులు వచ్చేసి మనుషులతో సంపర్కం చేసుకొని పిల్లల్ని కనడం అనేది కనుక ఇది చాలామందికి నవ్వులాటగా ఉంటుంది, ఏదో అభూత కల్పనగా ఉంటుంది, లేకపోతే ఇంకేదన్నా ఒక ఊహాజనితమైన కథగా ఉంటుంది. కానీ డెఫినెట్గా దయ్యాలు అనేవి ఉన్నాయి. దయ్యాలు అనేవి ఉన్నాయనడానికి పెద్ద రుజువు ఏంటంటే, దయ్యాలు లేవని ప్రచారం జరగడమే పెద్ద రుజువు. ఎందుకంటే మనూళ్ళో దొంగవాడు లేడు, దొంగ అనేవాడు మనూళ్ళో లేడు 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 అని ప్రచారం జరిగితే లాభం ఎవరికి? దొంగోడికే లాభం. కనుక వాడు అలాంటి ప్రచారాన్ని ఇంకా ఉధృతం చేస్తాడు. దొంగవాడెవడు లేడు మన ఊర్లో అని అందరినీ నమ్మించగలిగితే వాడు ఈజీగా దోచుకుంటాడు. కనుక ఈ రోజుల్లో దయ్యాలు లేవు దయ్యాలు లేవు అని పని కట్టుకొని ఇంతమంది కష్టపడి ప్రచారం చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే, నేనున్నాననే సంగతి వీళ్ళు మర్చిపోతే బాగుండు అని వాడు ఆశపడుతున్నాడని అర్థం. దేవుడు కనిపించడు, ఈ దయ్యాలు కనిపించడు, మనం ఈ మట్టి శరీరంలో ఉన్నంత వరకు కనపడదు. అది వాళ్ళు అదృశ్యంగా ఉన్నారు. అదృశ్యంగా అంటే భౌతిక పదార్థాలే ఎన్నో మనకు కనిపించవు. ఈ మామూలు మాంసనేత్రాలకు హైడ్రా, అమీబా, బ్యాక్టీరియా, విభిన్నమైన వైరస్లు ఈ చర్మచక్షువులకు కనపడవు.
గాలి ఉంది మనకు కనపడదు, ప్రోటాన్ న్యూట్రాన్ కనపడవు, ఎన్నో కనిపించవు. కనుక భౌతిక ప్రపంచంలోనే ఎన్నో కనబడకుండా ఉన్నప్పుడు భౌతికేతరము, మెటాఫిజికల్, సూపర్ న్యాచురల్, పారానార్మల్, ఈ భౌతిక ప్రపంచానికి అతీతమైనటువంటి ఆ శక్తులను మనం చూడాలి, చూస్తేనే నమ్ముతాం అనడం అది అజ్ఞానం. ఎవరైనా ఆ స్టాండ్ తీసుకోవచ్చు, నేనైతే నమ్ముతున్నాను. మనము చూడలేనివి ఎన్నో ఉన్నాయి, మనం చూడకపోయినా చూడనివి కూడా చూడలేనివి కూడా ఎన్నో ఉన్నాయని నమ్మడమే అసలైన జ్ఞానం. మనం చూడలేనివి అదృశ్యమైనవి కూడా ఉన్నాయి అని నమ్మినందుకే సైంటిఫిక్ డెవలప్మెంట్ కూడా జరిగింది, స్పిరిచువల్ మేనిఫెస్టేషన్ వస్తుంది. అంచేత ఈ దయాల సంగతి అది, పడిపోయిన దేవదూతలు వాళ్ళు ఈ భూమి మీద పనిచేస్తూ వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఆ ఆది సంభూతుడు ఉన్నాడు చూశారు, యేసునాథుడు, నజరేయుడైన యేసు, విరాట్ పురుషుడు, నాద బ్రహ్మ, ఆయన దగ్గరికి రాకుండా మనుషులందరినీ ఆటంకపరచడమే వాళ్ళ మెయిన్ టార్గెట్. ఓకే, నువ్వు ఏ సిద్ధాంతమైనా నమ్ము, ఏ భక్తి సాధన అయినా చెయ్యి, ఏమైనా చెయ్యి, నిజమైనటువంటి యజ్ఞ పురుషుడి దగ్గరికి, వేదవేద్యుని దగ్గరికి, నిజమైన రక్షకుని దగ్గరికి, ఆది సంభూతుని దగ్గరికి మీరు రాకుండా శతవిధాల ప్రయత్నించి అడ్డుకోవడమే ఈ పడిపోయిన దేవదూతల కార్యక్రమము. వీళ్ళు చేసే ఈ విభిన్నమైన సిద్ధాంతాల గందరగోళం అంతా యేసు దగ్గరికి రాకుండా మనల్ని ఆపడానికే. అందుకొరకే ఇప్పుడు దేవుడే లేడన్న వాళ్ళు, దేవుడు ఉన్నాడన్న వాళ్ళు కూడా యేసుకు విరోధం అయ్యేసరికి వీళ్ళందరూ ఒకటవుతారు చూడండి. యాక్చువల్గా ఆస్తికులు నాస్తికులతో చేతులు కలపకూడదు. నీతో నేను చేతులు కలపడం ఏమిటరా, నువ్వు దేవుడు లేడనే బుద్ధిహీనుడు అని వీళ్ళు అనాలి. కానీ పరమ ఆస్తికులైన వాళ్ళు పరమ నాస్తికులతో చేతులు కలిపి క్రైస్తవులకు విరోధంగా పోరాడతారు. అంటే ఈ పరమ ఆస్తికుడికి, పరమ నాస్తికునికి వెనుక ఆది సంభూతునికి వ్యతిరేకమైన పడిపోయిన దేవదూతలే ఉన్నారు సార్. ఇదే ప్రూఫ్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ అయితే ఇప్పుడు అసలు ఈ దయ్యాలు పట్టడము అంటే ఏంటి? ఈ దయ్యాలు పట్టడము, పట్టినవి అంటారు, పట్టిన వాళ్ళను గుర్తించడం ఎట్లా, పట్టలేదు అనే సంగతి ఎలా తెలుస్తుంది? ఈ పడిపోయిన దేవదూతలు ఆత్మరూపులు గనుక వాళ్ళు ఈ మానవులను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి వాళ్ళు రెండు విధాలుగా ప్రయత్నం చేస్తారు, కార్యాలు చేస్తారు. ఒకటి ఏంటంటే ప్రక్కనే నిలబడి మైండ్ కంట్రోల్ చేయడం. ఓకే, ఈవెన్ మనుషులలో కూడా హిప్నాటిజం నేర్చుకున్న వాళ్ళు మనుషుల మైండ్ మీద కంట్రోల్ తీసుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి డీప్గా చూసి చూసి కొన్ని సజెషన్స్ ఇచ్చి అవతల వాడిని హిప్నటైజ్ చేసి ఇతను చెప్పింది చెప్పినట్టు అతడు మారు మాట్లాడకుండా చేసేటటువంటి బానిసగా చేసుకుంటాడు, మెంటల్ పవర్స్. మరి మనిషికి ఎంత శక్తి ఉన్నప్పుడు ఈ పడిపోయిన దేవదూతలకి ఎంత శక్తి ఉంది? వాళ్ళు మైండ్ కంట్రోల్ చేస్తారు, లోపలికి ఏమి రారు, బయటే ఉండి వాళ్ళు మైండ్ కంట్రోల్ చేస్తూ ఉంటారన్నమాట. తమ మెంటల్ ఫ్రీక్వెన్సీస్ చాలా పవర్ఫుల్, శక్తివంతమైనవి కనుక మన మానసిక తరంగాలను వాళ్ళు ఆధీనంలోకి తీసుకొని వాడు ఏ పని చేయాలనుకున్నాడో అది మనం చేసేటట్టు, ఆ కోరిక మనలో పుట్టేటట్టుగా వాడు చేసే మానసిక కసరత్ అనేది ఒకటి ఉంది. రెండవది ఆవాహన, అంటే ఆవహించడం. అంటే ఈ శరీరం లోపలికి వాడు వచ్చేస్తాడు, ఒక ఇంట్లోకి మనిషి ప్రవేశించినట్టు మనిషి లోపలికి ఈ ఆత్మ ప్రవేశిస్తుంది. మనిషి లోపల ఒక ఆత్మ ఉండనే ఉన్నది, మానవాత్మ, ఇంకో ఎక్స్ట్రా మెంబర్ వస్తాడు లోపలికి. వచ్చేసరికి మానవుని ఆత్మ బలహీనమైంది, ఇప్పుడు వచ్చిన ఆత్మ చాలా బలమైంది కనుక ఆ కొత్త ఆత్మ పడిపోయిన దేవదూత వాడు రాగానే, వాళ్ళందరూ ఆత్మలు రాగానే మానవాత్మను పీక బీసుకేసి బంధించేసి పెడతాడు. ఇక ఈ శరీరము వాడిదైనట్టుగా వాడు వాడుకుంటాడు. ఇది ఆవాహన, దయ్యం పట్టడం అంటే ఇది. దాదాపుగా సత్యానికి విరోధంగా మాట్లాడే ప్రతివాడు కూడా వాడి మైండ్ను
ఈ దురాత్మల కంట్రోల్లోకి అప్పగించేశాడు. దురాత్మకు తన మనసు అప్పగించిన వాడైతేనే సత్యానికి విరోధంగా మాట్లాడతాడు, అమాయకులను ద్వేషిస్తాడు, చంపుతాడు, మానభంగాలు చేస్తాడు. ఇవంతా కూడా ఏంటంటే వాడి మైండ్ పరిపోయిన దేవదూతల కంట్రోల్లోకి వెళ్ళినందుకే. కానీ ఆవహించడం లేదు. ఆవహించినప్పుడు ఏమవుతుందంటే ఈ మనిషి తన సొంత వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు. బయటే ఉండి థాట్స్ను కంట్రోల్ చేసే దశలో ఈ మనిషికి సొంత వ్యక్తిత్వం ఇంకా ఉంటుంది. అట్ ఎనీ స్టేజ్ వీడిని గెట్అవుట్ అని వాడు చెప్పగలిగే అవకాశం ఉంటుంది. వెళ్ళిపోరా, నువ్వు నాతో మాట్లాడొద్దు, నాలోనికి నీ తలంపులు తీసుకురావద్దు, యేసునామంలో గద్దిస్తున్నాను వెళ్ళిపోమంటే వాడు వెళ్ళిపోతాడు. వాడు బయట ఉన్నాడు కదా, వాటి థాట్స్ను వీడు స్వీకరించకుండా ఎదురు తిరిగితే వాడు వెళ్ళిపోతాడు. కానీ వాడు బయట ఉండి స్వాధీనపరుచుకుంటున్నప్పుడు సొంత వ్యక్తిత్వం మనిషికి ఉంటుంది, కానీ వాడు లోపలికి వచ్చాక సొంత వ్యక్తిత్వం ఉండదు. మనిషి తన సొంత ఇండివిజువాలిటీని మొత్తం కోల్పోతాడు. ఇక శరీరము వాడి సొత్తు అయిపోతుంది, వాడు ఎలాగైనా దీన్ని వాడుకుంటాడు. అలాంటప్పుడు సాధారణ మానవుల్లాగా కాకుండా వీళ్ళు కొన్ని విపరీతమైన కార్యాలు చేస్తారు. మనం అసహించుకునే పనులు చేస్తారు. కొంతమంది మలాన్ని తింటారు, మూత్రాన్ని తాగుతారు, లేకపోతే మరీ చెడ్డ పనులు చేస్తారు. ఇవన్నీ కూడా మనం ఊహించలేని, చెప్పుకోవడానికి వీలు లేని అన్పార్లమెంటరీ సంగతులు. అన్నీ చేయడం ఏంటంటే మానవ ఇండివిజువాలిటీని వాడు పోగొట్టుకున్నాడు. ఇక లోపల ఇంకెవడు వచ్చి కూర్చున్నాడు, వీడు ఏం చేస్తున్నాడు వీడు తెలియదు. అలాంటప్పుడు ఈ లోపల ఉన్నవాడిని వెళ్ళగొట్టాలి. వెళ్ళగొట్టినప్పుడు వీడి మళ్ళీ సొంత వ్యక్తిత్వం వస్తుంది. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను ఏంటంటే, సృష్టికర్త మీద తిరుగుబాటు చేసే పడిపోయిన దేవదూతలు, దురాత్మలు ఒక మనిషి లోపలికి ఆవహించి ఆవాహన చేసి దూరినప్పుడు ఆ సృష్టికర్త నామములో వీడిని వెళ్ళగొట్టడం అనేది ఒక ప్రక్రియ. ఇప్పుడు ఇలాంటి డ్రామా సేమ్, దీన్ని అనుకరించే ఒక డ్రామా ఈ అంధకార రాజ్యం లోపలే జరుగుతుంది. అంధకార రాజ్యంలో ఉండే దయ్యాలే, ఆ పడిపోయిన దేవదూతలే 10 మంది కలిసి ఒక డ్రామా స్కెచ్ గీసుకుంటారు. ఇదిగో నువ్వు ఆ మనిషిలో దూరు, దూరి వాడితో విపరీతమైన ప్రవర్తన ప్రవర్తించేలాగా చెయ్యి, వాడితో విపరీతమైన పనులు చేయించు. భీభత్సంగా ఉన్న, భయంకరంగా భయానకంగా ఉన్న వాడి ప్రవర్తన చూసి నేను ఇంకొకళ్ళు దూరి ఏదో కొన్ని మంత్రాలు పలికినట్టు పలికించి వెళ్ళిపోమని చెప్తా, అప్పుడు నువ్వు వెళ్ళిపో. ఇది ఎంత వీళ్ళ ఆట, దాగుడు ఆట. నువ్వు దూరినట్టు దూరు, నేనేమో ఇంకోళ్ళు దూరి వెళ్ళిపో అని అన్నప్పుడు నువ్వు వెళ్ళిపో, మళ్ళీ అటు నార్మల్ అయిపోతా. అప్పుడు చూసే ప్రజలకు ఈ మాంత్రికుడి మీద నమ్మకం కలుగుతుంది. అలాగా నువ్వే కొన్ని విపరీతమైన చేష్టలు చేసి మన రాజ్యంలోనే నేనే మళ్ళీ నిన్ను వెళ్ళగొట్టి ఇలాగ చేసి వీళ్ళ మీద నమ్మకాలు కలిగించినప్పుడు వీళ్ళు ఆది సంభూతుని దగ్గరికి రాకుండా ఇక్కడే సాటిస్ఫై అయ్యి ఉండిపోతారు. ఈ నాటకం కూడా జరుగుతుంది. కొట్టినట్టు చేయి ఏడిసినట్టు చేస్తా అన్నట్టు, నువ్వు అట్లా ఊరికి దూరు, నేను వెళ్ళగొడతా వెళ్ళిపో. అప్పుడు హో ఈ మంత్రంలో గొప్ప శక్తి ఉందని అందరు అనుకుంటారు. ఇంత శక్తి ఉన్నప్పుడు మనకు ఆది సంభూతులు ఎందుకురా, యజ్ఞం ఎందుకురా అని ఏదో ఒక రూపేణ వీళ్ళు యేసు దగ్గరికి రాకుండా అడ్డగించాలి. ఈ కోట్ల మంది పడిపోయిన దేవదూతలు ఇలాంటి డ్రామాలు ఎన్నో చేసి ప్రజలు యేసు దగ్గరికి రాకుండా చేస్తున్నారు. కానీ ఆఖరి మాట చెబుతున్నా, ఎన్ని నాటకాలు ఆడినా వేదములు చదివి వేదములో ఉన్నటువంటి లక్షణాలు కలిగిన విరాట్ పురుషుడు నాకు కావాలి అనే స్థిర తీర్మానానికి అందరూ రాగలిగితే ఖచ్చితంగా వారు సూనర్ ఆర్ లేటర్ యేసు దగ్గరికి వస్తారు, నమ్మి బాప్తిస్మ పొంది తీరుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా సంతోషం సార్. అయితే ఈ మధ్య ఆ హమార ప్రసాద్ అనబడిన ఆయన ఒక వీడియో మాట్లాడాడు. ఏంటంటే, ఈ క్రైస్తవులకే ఎందుకు పడతాయి దయ్యాలు అనే మాట ఒకటి అంటున్నాడు అయ్య గారు, దీనికి మీరేమంటారు? అసలు క్రైస్తవులకే దయ్యాలు పడితే ఆయనకి ఎవరు చెప్పారు? ఆయన అంటున్నాడు అట్లా.
క్రైస్తవులకే దయ్యాలు పట్టడం నిజమైతే చర్చిల్లోనే దయ్యాలు నిలబడతామంటారు, మా గుండెలు ఉన్నాయి ఏ గుళ్ళ కూడా మేము అట్లానము. ఆయనకు అసలు హిందూ మతమే తెలియదు ఆ ప్రసాద్ గారికి. హిందూ మతంలో భూత వైద్యులు ఎందుకున్నారు మరి? క్రైస్తవులకే దయ్యాలు పడతాయి అనేది ప్రసాద్ గారి మాట నిజమైతే హిందూ మతంలో భూత వైద్యులు ఎందుకున్నారు? ఇస్లాంలో భూత వైద్యులు ఎందుకున్నారు? కనుక వారి మాట ఆయనే ఖండించుకున్నట్టు అయిపోయింది కదా. కనుక చాలా తప్ప అలాగే మాట. క్రైస్తవులకే దయ్యాలు పడితే క్రైస్తవ గుడుల్లోనే వెళ్ళగొడతారు, అట్లాంటిది ఏం లేదు. ప్రతి ఊర్లో కూడా భూత వైద్యులు ఉంటారు, అక్కడికి పోయేది క్రైస్తవులు కాదు హిందువులే. మరి దయ్యాలు ఏ మనిషికైనా పడతాయి. దేవుడు యజ్ఞమై తాను కార్చిన పరిశుద్ధ రక్తము కింద ఎవరైతే కాపుదల భద్రత పొందలేదో అలాంటి మనిషి ఏ మతంలో ఉన్నా, క్రైస్తవ మతంలో ఉన్నా క్రైస్తవేతర మతంలో ఉన్నా, విరాట్ పురుషుని రక్తము కింద ఆశ్రయం పొందకుండా ఉన్న ప్రతి మనిషి వాడు క్రైస్తవుడైనా ఇతరుడైనా దయ్యం వాళ్ళు దూరే అవకాశం 100% ఉంది. ఓకే థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకోటి, ఇప్పుడు చాలాసార్లు సాతానుడు బంధిస్తున్నా అని చెప్పేసి ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థన చేసిన తర్వాత వాడు బందీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు విడిపించుకుంటాడు అనే ప్రశ్న చాలా మంది లోపల ఉన్నది, చెప్పండి అయ్యారు దాని. చాలా మంచి ప్రశ్న ఇది. లోగడ నేను చెప్పారు ఒక చోట ఒక ప్రసంగంలో చెప్పాను, మళ్ళీ అడిగారు కదా సండే ప్రసంగంలో చెప్పారు ఏంటంటే, మనము జీవిస్తున్న ఈ లోకము కాలము మరియు స్థలము, టైమ్ అండ్ స్పేస్, ఈ రెండింటితో నిర్మితమైనటువంటి ప్రపంచం ఇది. కనుక మన తీర్మానాలు, మన యొక్క నిర్ణయాలు, మన యొక్క మనం చేసే ప్రక్రియలు ఏదైనా సరే కాలానికి పరిమితమై ఒక స్థలానికి పరిమితమై ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, దిస్ వరల్డ్ వేర్ వీ లివ్ ఈజ్ మేడప్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్. గనుక మనం పలికే మాట కానీ, బంధించడం కానీ, విడదీయటం కానీ, మనము ఒక తీర్మానం చేయడం, ఒక పాలసీ విధానం తీసుకోవడం ఏదైనా సరే ఒక టైంకు ఒక ప్లేస్కి పరిమితమై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను లోగడ చెప్పిన ప్రసంగంలో చెప్పాను, కాళ్ళ దగ్గర తాను నమ్మిన మతం యొక్క పవిత్ర గ్రంథం, క్రైస్తవులైతే బైబిల్, ముస్లింలైతే ఖురాన్ షరీఫ్, హిందువులైతే భగవద్గీత, రామాయణం, ఎనీ బుక్ అంటున్నాను, కాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి ఎవరికి ఇష్టం ఉండదు కదా, అది తలవైపు ఉండాలి అనుకుంటారు. ఎందుకంటే అమ్మో నేను పవిత్రంగా ఇచ్చేటటువంటి దైవ గ్రంథం అది అని. పడుకున్నప్పుడు పాదాల దగ్గర ఎవడూ తన మతం యొక్క పవిత్ర గ్రంథాన్ని పెట్టుకుని పడుకోడు. అటు ఒకరు ఉన్నా సరే ఒకవేళ పడుకునేటప్పుడు తెలిసినా వెంటనే దాన్ని తీసి తలాపును పెట్టుకుని పడుకుంటాడు. ఇటు తన పవిత్ర గ్రంథాన్ని పెట్టుకున్నాడు, ఇటు కాళ్ళు జాపాడు. కానీ ఈ దిశలో ఇంకో గజము, ఇంకో 4 గజాలు, 100 గజాలు, 1 కిలోమీటర్ అవతల ఈ పవిత్ర గ్రంథం యొక్క ప్రతి అక్కడ ఆ వైపులో ఏదీ లేదని చెప్పగలడా? చెప్పలేదు. అంటే తనకు తెలిసి ఈ గదిలో మాత్రమే ఆ పవిత్ర గ్రంథం కాళ్ళ దగ్గర లేదు. కానీ ఆ బయట చాలా దూరంలో ఎన్నో 100 గ్రంథాలు ఉన్నాయి, 100 బైబిళ్ళు ఉన్నాయి. అటు కాళ్ళు పెట్టుకున్నాను, ఒక బైబిల్ తీసి ఇటు పెట్టాను. నా తీర్మానం ఈ గదికి మాత్రం పరిమితం. అలాగనే మనం చేసే ప్రతి తీర్మానం కూడా ఒక టైంకు పరిమితం, ఒక స్థలానికి పరిమితం. అన్ని స్థలాలకు కాలాలకు అతీతమైనటువంటి ఆజ్ఞ కానీ ఒక కార్యక్రమం కానీ కాలాతీతుడైనటువంటి దేవుడు మాత్రమే, భగవంతుడు మాత్రమే చేయగలడు. భగవంతుడు బంధిస్తే అది అనంతంగా కాలానికి అతీతంగా ఉంటుంది ఆ బంధించడం. కాలమునకు బందీ అయిన మనం బంధిస్తే అది కొంతమేరకే ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ పదే పదే దుష్టుడి బంధిస్తూ పోవలసిన అవసరం భూమి మీద భక్త సమాజానికి ఉంది. అందుకే యేసుప్రభు చెప్పాడు, మీరు ఇద్దరు ముగ్గురు ఏకీభవించి కూడుకుని ఏది అడిగినా నేను ఇస్తాను, మీరు దేన్ని బంధించినా దాన్ని పరలోకంలో బంధిస్తాను, దేన్ని విప్పినా పరలోకమందు దాన్ని విప్పుతాను. అంటే అర్థం ఏంటి, ప్రార్థనలో ఇద్దరు ముగ్గురు కలిసి నిరంతరము చేయాల్సిన ప్రక్రియ దుష్టుని శక్తులను బంధించటం, వాడు కట్టిన బంధకాలు విప్పదీయటం.
ఇది నిరంతరం ప్రార్థనలో జరగాలి. ఒకసారి దేవుడు సైతానును నిత్యాగ్ని గంధకముల గుండంలో బంధిస్తే ఇక వాడు ఎప్పటికీ బయటికి రాలేడు. ఈలోపుగా భక్తులు బంధించినప్పుడు మాత్రం వీళ్ళకున్న అభిషేకము, దేవుని ప్రణాళికకు ఉన్నటువంటి అవసరతలు, దాని ప్రకారం వాడు కొంత మేరకు ఒక సమయం వరకు బంధించబడతాడు. అంతేగాని అన్ని స్థలములలో అన్ని కాలములలో బంధించేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో నేను యేసునామంలో సైతాన్ని బంధిస్తున్నాను అన్నాను. రష్యాలో బంధించబడడు, వేరే ఊళ్ళో బంధించబడడు, నాకు సంబంధించిన పర్యావరణంలో మాత్రమే బంధించబడతాడు. అది కూడా నా మీద ఉన్న అభిషేకాన్ని బట్టి కొంత సమయం మేరకే. గనుక ఇప్పుడు కొంత సమయమే అంటే స్థలము కూడా ఇంపార్టెంట్. అది ఇప్పుడు మనం బంధిస్తున్నామంటే 5 నిమిషాల వరకు అనుకోండి, 5 నిమిషాల వరకు వాడు బంధించబడితే మొత్తం గ్లోబల్గా బంధించబడడు. కొన్నిసార్లు ఇట్లా కూడా చేస్తాం, భూలోకం మీద పనిచేస్తున్న సాతాను శక్తిని అంతటిని యేసు రక్తంతో బంధిస్తున్నామని ప్రార్థిస్తాం అని మనం అంటాం. ఈ ప్రార్థనలన్నీ దేవుడు పోగు చేసుకొని వేయండ రాజ్యంలో నెరవేరుస్తాడు. ఇప్పుడు చేసే ప్రార్థన అప్పుడు నెరవేరు. అంతే అంతే. ఇప్పుడు నీ రాజ్యం వచ్చును కాక అంటాము. మరి ఇప్పుడు వచ్చేసిందా? యేసు 2వ రాకడలోనే కదా వచ్చేది. అలాగే నీ రాజ్యం వచ్చును కాక అనేది కడబూర ధ్వనించినప్పుడు ఎలా జరుగుతుందో వీడు భూలోకం అంతటా ఏమి చేయకుండా బంధించబడును అనేది కూడా వేయండ రాజ్యంలోనే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అయ్య గారు. ఇంకొక మాట అయ్య గారు, రీసెంట్గా ఒక విశ్వాసి అడిగారు ఈ ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు నమ్మి ప్రభువులలో పాలు పొందిన తర్వాత సాతానుడు దయ్యపు శక్తులు మళ్ళీ ఆ విశ్వాసులో ఏ సమయములో ఏ విధముగా ఏ కారణము చేత మళ్ళీ లోపలి పడుతుంది సాతాను, దయ్యం మళ్ళీ ఎట్లా పడుతుంది ఆ విశ్వాసికి, పట్టడానికి గల కారణాలు ఏంటి? విశ్వాసికి దయ్యం పట్టదు. అందుకే నేను చెప్పాను ఇంతకుముందు ప్రశ్నలో, సైతాను ఒకటి లోపల దూరకుండానే బయట ఉండి వాడి ప్రవర్తనను, తలంపులను, ఆలోచన విధానాన్ని కంట్రోల్ చేసే ఒక ప్రక్రియ ఉంది. అయితే బయట ఉండి కంట్రోల్ చేస్తున్నటువంటి సైతాను ఒక దశలో లోపలికి దూరుతుంది. అది ఇస్కరియోతు యూదాకు జరిగింది. మనకు ఈ దశలు చాలా క్లియర్గా యోహాను సువార్త 13వ అధ్యాయంలో చెప్పబడినాయి. సాతాను వానిలో ప్రవేశించలేదు అని తేటగా లేఖనం చెబుతుంది. తర్వాత ప్రవేశించాడు అని కూడా చెప్తా ఉంది లేఖనం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో దయచేసి 2వ వచనం 13:2, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగ ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. అంతకుముందు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఆ తర్వాత 27లో వాడు ఆ ముక్క పుచ్చుకున్నగానే సాతాను వాణిలో ప్రవేశించి, అంతవరకు ప్రవేశించలేదన్నమాట. ప్రవేశించలేదు కానీ హృదయంలో ఆలోచన పుట్టించాడు. అట్లాగే విశ్వాసులైన వాళ్ళకు కూడా జరిగే ఒక రిమోట్ పాసిబిలిటీ ఉంది. ప్రతి విశ్వాసికి దయాలు పట్టడం అనేది ఉండదు. కానీ వీడు మరీ తన మనస్సాక్షిని చంపేసుకున్నాడు. యేసు ప్రభు వారు అన్నాడు, మీలో ఒకడే నన్ను అప్పగిస్తాడు అన్నప్పుడే వాడు కాళ్ళ మీద పడి భోరుమని ఏడ్చి ప్రభువా నీకు తెలిసిపోయిందా నా సంగతి క్షమించమంటే సరిపోయేది. యేసు ప్రభు వారు చెప్తున్నా సరే వీడు ఇంకా మొండికేశాడు, మనసును కఠినం చేసుకున్నాడు. యేసు ప్రభు వారు వెంటనే ఎందుకు చెప్పలేదంటే వాడు తనంత తాను పశ్చాత్తాపడడానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఫైనల్గా ఎవరు ప్రభువా అని శిష్యులందరూ అడిగితే నిన్ను అప్పగించేవాడెవరు, నేనా 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 అని అందరూ అడుగుతుంటే ఈ ముక్కను ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని తీసుకెళ్లి డైరెక్ట్గా ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడు. అప్పుడు కూడా వాడు ప్రభువా నన్ను క్షమించు, నా దుష్ట హృదయం నీకు తెలిసిపోయింది, అయినా నన్ను ఇంతగా ప్రేమించి నా కాళ్ళు కూడా కడిగావు, ఎంత అద్భుతమైన ప్రేమ నీదని కన్నీళ్లు గార్చి పశ్చాత్తాప పడితే వాడు బ్రతికిపోయేవాడే, రక్షణలో ఉండేవాడే.
రక్షకుడు వారి కాళ్ళు కూడా కడిగి ఇదిగో నువ్వురా నన్ను అప్పగించబోతున్నావు నాకు తెలుసు అని మొక్క ఇచ్చినప్పుడు వాడు విలాసంగా దాన్ని చిద్విలాసంగా నవ్వుతూ పుచ్చుకున్నాడు తప్ప అయ్యో అని వాడి గుండె పగిలి రోధించలేదు. అంత హృదయాన్ని కఠినం చేసుకున్నప్పుడు వాని లోపలికి సాతాను ప్రవేశించడానికి అవకాశం కలిగింది. ఏ విశ్వాసం అయినా పదే పదే అలవాటుగా ఒక తప్పు చేస్తూ పశ్చాత్తాప పడడానికి నిరాకరిస్తే ఒకవేళ యేసుప్రభు వారు వాడితో మాట్లాడి భక్తుల ద్వారా ప్రవచనం ద్వారా లేఖనం ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఎన్నిసార్లు మాట్లాడి గద్దించినా ఆ తప్ప అలాగే చేయడానికి వాడు బండగా తన హృదయాన్ని కఠినం చేసుకొని అలాగే కొనసాగితే అలాంటప్పుడు సైతాను లోపల ప్రవేశించే అవకాశం ఉంది. అంతే తప్ప చిన్న చిన్న తప్పులకు సైతాను లోపలికి రాడు. మనం ఏదో తప్పు చేయగానే సైతాన్ రావడం అనేది అబద్ధం. ఏ విశ్వాసి అలాగ అనుకోకండి. మీరు తప్పు చేస్తే మళ్ళీ ఒప్పుకుంటే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పు చేసినప్పుడల్లా దయ్యం లోపలికి రావడం, మళ్ళీ గుడికి వెళ్ళగానే దయ్యం బయటికి వెళ్ళిపోవడం, ఇలాగ సంతలోకి వచ్చిపోయినట్టు అంగట్లోకి వచ్చిపోయినట్టు ఊరికి మన లోపలికి దయ్యాలు వస్తూ వెళుతూ ఉండవు. అసలు విశ్వాసి యేసు రక్తం కింద ఉంటాడు కనుక సైతాన్ లోపలికి వచ్చే అవకాశమే లేదు. ఎప్పుడు అవకాశం ఉంటుంది? ఇస్కరియోతు యూదా లాగా అంతగా కఠినపరుచుకున్నప్పుడు వచ్చే అవకాశం. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఈయన జన విజ్ఞాన వేదిక సురేష్ గారు ఇంకొక మాట అన్నారు, ఏంటంటే దయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు మాంత్రిక శక్తులు కలిగిన వాళ్ళు ఎల్లగొట్టినట్లు అట్లా గట్టిగా అరవడం ఎందుకు, గట్టిగా చేయడం ఎందుకు? వాళ్ళ అరుపులకే వీళ్ళు లేస్తున్నారు, కింద పడుతున్నారు తప్ప అక్కడ జరిగే కార్యం ఏం లేదు. అట్లా అలవాల్సినటువంటి అవసరం ఉన్నదా అనేటువంటి మాట ఒకటి ఆయన అంటున్నారు అయ్య గారు. ఇక ఇది ఆయన పరివ్యూలో ఉన్న సంగతి కాదు. ఇప్పుడు గట్టిగా అరిసినందుకు వాళ్ళు ఎగిరి పడుతున్నారు కింద పడుతున్నారు అంటున్నారు కదా. ఆయన పేరు సురేష్ గారా? సురేష్. మరి ఆయన కూడా అరవమనండి, ఎవరిని పడతారో చూద్దాం. ఇప్పుడు ఆయన కూడా గట్టిగా అరిస్తే ఇట్లా ఎగిరి కింద పడేటట్టు ఏమైనా ఆయన కూడా సైంటిఫిక్గా ప్రయత్నం చేసి చూడమనండి. ఇప్పుడు యేసునామంలో అని గట్టిగా అరిచి గద్దించినప్పుడు దయ్యాలు పోతున్నాయి. యేసునామం లేదు ఏమి లేదు, సైన్స్ నామంలో అని గట్టిగా అరవమనండి, ఏమైనా పోతే ఏమి చూద్దాం. కనుక అది ఆయన పరిగిలోని విషయం కాదు. ఇంత గట్టిగా ఎందుకు అరవాలి, ఎన్ని డెసిబెల్స్ అరవాలి అనేది మా ఇష్టం వచ్చినట్టు అరుస్తామండి. ఆయన ఎవరు చెప్పడానికి, అది మా ఇష్టం వచ్చినట్టు అరుస్తాము. అది ఆయన పరిగిలో ఉన్న సంగతి కాదు. చెప్పాల్సినటువంటి జవాబు చెప్పాల్సిన ప్రశ్న కూడా అది కాదు. థ్యాంక్ యూ సో మచ్ అయ్యగారు. అదేవిధంగా ఈనాడు చాలామంది మన అంటే అగాప సంపూర్ణ సువార్త సంఘాల్లో ఉన్న సేవకులు విశ్వాసులు కూడా అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, మేము ఒక 100 కిలోమీటర్లు ప్రయాణించగానే అలసిపోయి మళ్ళీ తెల్లారదాకా 12 గంటల దాకా లేవని పరిస్థితి, మా గురువు గారు ఏంటి ఇన్ని రేయింబగళ్ళు ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు, ఎప్పటి నుండో చేస్తూనే ఉన్నారు కానీ అలసిపోరు, అంటే ఏ మెడిసిన్ వాడుతున్నారు, ఆ మహత్యం ఏమిటి అని చెప్పేసి, అంటే ఆరోగ్య రహస్యం ఏమిటి అని చెప్పేసి చాలామంది గుసగుస అనుకోగా విన్నటువంటి మాట అయ్య గారు. ఆరోగ్య రహస్యము అనేది చెప్పాలంటే దేవుని కృప. ఇప్పుడు నేను హ్యూమన్ సైడ్ చెప్పాలంటే ఎన్నో చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను పుట్టి బుద్ధి ఎరిగిన కాడ నుంచి నేను ఎప్పుడు పొగాకు కానీ దాని ప్రోడక్ట్స్ దాని విభిన్న రూపాల్లో పొగాకు కానీ ఆల్కహాలిక్ డ్రింక్స్ కానీ నేను ముట్టుకోలేదు. అసలు నాకు తెలియదు బ్రాండీ విస్కీ ఇంకేదేదో అంటారు కదా, అలాగ రకరకాల పేర్లు అనగా నేను విని నాకున్న జ్ఞాపక శక్తిని బట్టి మళ్ళీ వాడడం కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో కూడా నాకు తెలియదు. బీర్ అంటారు, బ్రాండీ అంటారు, విస్కీ అంటారు, ఇవన్నీ కలిసి చెడ్డవి అని తెలుసు తప్ప అన్నీ నా ముందు పెడితే ఏది బ్రాండీ ఏది విస్కీ అని నాకు తెలియదు. సో దేహానికి హానికరమైనవి నేను ముట్టుకోలేదు.
అలాగే నాలాగా ఈ చెడు వాటికి దూరంగా ఉన్న హిందువులు ముస్లిములు కూడా బోల మంది ఉన్నారు. ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ దట్ ఐఎమ్ ఎ గ్రేట్ మ్యాన్ బికాజ్ ఐ డిడ్ టచ్ దోస్ థింగ్స్, అటువంటి మాట కాదు నేను చెప్పేది. కానీ ఎవరైనా ఈ ఏమంటారు ఆల్కహాల్ అండ్ టొబాకో అండ్ స్త్రీలు వీళ్ళకు దూరంగా ఉంటే ఆరోగ్యం బాగానే ఉంటుంది. రెండవ విషయం ఏంటంటే దేవుని కృప. ముఖ్యమైన సంగతి ఒకటి చెప్తున్నాను, మన మనస్సాక్షి మనకు చెప్పాలి, దేవునికి విరోధమైనది నేనేమీ చేయలేదు అనే మనస్సాక్షి మనలో సాక్ష్యం ఇస్తూ ఉన్నట్లయితే ఆరోగ్యము అద్భుతంగా ఉంటుంది. ఇది ముఖ్యమైనటువంటి విషయం. మరి దావీదు భక్తుడు తన అనుభవంలో చెబుతాడు ఏంటంటే 38వ కీర్తన 4వ వచనంలో 3వ వచనంలో నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అని చెబుతాడు. అంటే పాపము అంటే ఏదైనా ఆజ్ఞాతిక్రమం, అంటే ఏదో మర్డర్లు వ్యభిచారాలు అయ్యి అవసరం లేదు, ఆజ్ఞాతిక్రమమే పాపం అని చెప్పుకుంటున్నాం కదా. అంటే దేవుడు చెయ్యమని చెప్పింది నేను చేయలేదు అనే సాక్ష్యము, దేవుడు వద్దన్నది నేను చేశాను, దేవుడు చేయమని చెప్పింది నేను చేయగలిగి ఉండి కూడా నేను చేయలేకపోయాను అనేది ఆ నింద, ఆత్మనింద మనలోనే పెరిగిపోయినప్పుడు ఎముకలలోని మూలుగ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదని అంటాడు. ఎప్పుడైతే నా హృదయం నా మీద నింద మోపుతున్నప్పుడు, రే రంజితో ఫిర్ నువ్వు తప్పు చేశావు తప్పు చేసావు అంటున్నప్పుడు, లోకమంతా నాకు గజమాలలు వేసినా సన్మానించినా భజనలు చేసినా పొగిడినా నాలో నాకే ఉన్న స్వయం ఖండన ఉంది చూశారు, అది ఆరోగ్యాన్ని జడగొట్టేస్తుంది. మనశ్శాంతి ఉండాలి, ట్రాంక్విలిటీ ఆఫ్ మైండ్. దేవుని ముందు పోయినప్పుడు అయ్యా నాకు తెలిసి నువ్వు వద్దన్నది ఏది నేను చేయలేదు, ఒకవేళ ఏమైనా ఉంటే క్షమించవలసిన వాడు నీవే కానీ ఏమైనా ఉంటే నీవే చెప్పు, నాకు తెలిసి బరితగించి నేను నీ చిత్తానికి విరోధంగా ఏది చేయలేదు అనే సాక్ష్యము ఎవరిలో ఉంటుందో వాళ్ళకి ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇది ఇంకో సంగతి. అది కాక ఈనాడు సైంటిఫిక్గా ఉన్నటువంటి ఆరోగ్యం బాగుండడానికి చేసినటువంటి తయారు చేసిన హెల్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను వాడి చూశాను. డిఎక్స్ని అనుకోండి, తర్వాత ఇప్పుడు ఐ పల్స్ అనేది ఒకటి వచ్చింది, ఇంకా ఎన్నెన్నో వచ్చాయి. అయితే నేనేంటంటే ముందు ఆరోగ్యానికి మంచిది అనుకున్నది నేను తీసుకొని వాడతాను, ఇంకోటి పరిచయం చేస్తాను, ఎందుకైనా మంచిది. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కానీ ముఖ్యమైన సంగతి నేను నమ్మేది ఏంటంటే దేవుని చిత్తములో మనం అలసిపోయినప్పుడు ఆరోగ్యం చెడిపోదు. దేవుడు చెయ్యమన్నటువంటి పని చేసి అలసిపోయినప్పుడు ఆరోగ్యం చెడిపోదు. శక్తికి మించి అలసిపోతున్నాను, ప్రభువ నాకు శక్తిని ఇవ్వమని అడిగితే ఇస్తాడు ఆయన, ఎందుకంటే సృష్టికర్త కదా. నేను గత అనేక మాసాలుగా రోజుకు 2 గంటలే నిద్రపోయాను, అయినా సరే షష్ఠి పూర్తి అయిపోయింది, నన్ను చూసి ఎవరు కూడా అనుకోరు. ఇప్పటికీ ప్రయాణాలు చేస్తున్నాను, ఫాస్టింగ్ ఒకటి 15 సంవత్సరాలుగా నేను పూట రాత్రిపూట ఒక పూటే తింటాను, దినమంతా తినను. మరి ఇంత ఎనర్జీ ఎక్కడిది? దేవుని మహాకృప. కనుక చిట్కాలు అనేది ఏమీ లేదు, మనకు అందుబాటులో ఉన్నటువంటి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ఆహార పదార్థాల్లో హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, తర్వాత అవకాశం ఉన్నంతవరకు హెల్త్ టానిక్స్ వాడుకుంటే మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని చిత్తమునకు విరోధంగా తెలిసి తెలిసి మనం ఏది చేయకూడదు, తర్వాత ఈ ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలు వాడుకోకూడదు. ఒకవేళ అలసిపోయినా సరే ఈ కార్యక్రమము దేవుని చిత్తము నెరవేర్చడానికే నేను చేశాను అనే నమ్మకం మీకుంటే ఆటోమేటిక్గా నూతన శక్తి వస్తుంది. ఆఖరిగా నేను చెప్పేది, నేను నమ్మేది ఏంటంటే దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనకు ఆరోగ్యం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత అనేది ఆత్మ సంబంధమైన ఆరోగ్యం, ఆరోగ్యం అనేది భౌతికమైన పరిశుద్ధత. హెల్త్ ఈజ్ ఫిజికల్ హోలీనెస్ అండ్ హోలీనెస్ ఈజ్ స్పిరిచువల్ హెల్త్.
కాబట్టి ఈ రెండు ఉండాలి. ఒకడు చాలా పరిశుద్ధుడు కానీ హాస్పిటల్లో పడి ఉన్నాడు, ఆరోగ్యం లేదు, వాడు సేవ చేయలేడు. ఒకడు చాలా బలవంతుడు కానీ పరిశుద్ధత లేదు, అభిషేకం లేదు, వాడు పనిచేయలేదు. మనకు శరీరంలో ఆరోగ్యం ఉండాలి, ఆత్మీయ జీవితంలో పరిశుద్ధత ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు దేవుడు మనల్ని వాడుకోగలుగుతాడు. కనుక నా శిష్యులందరూ, నా శిష్యులే కాదు యేసు ప్రభు శిష్యులైన వాళ్ళందరూ కూడా, నా శిష్యులైనా ఇంకో బోధకుని శిష్యులైనా, యేసు నా రక్షకుడు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ రెండు కాపాడుకోవాలి. పరిశుద్ధత కాపాడుకోవాలి, ఆరోగ్యం కాపాడుకోవాలి. అప్పుడు భూలోకాన్ని మనం సత్యంతో నింపివేయగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ రైజింగ్ దట్ గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే పోయిన వారం ప్రోగ్రామ్ చూసిన తర్వాత గుంటూరు నుండి ఒక బ్రాహ్మణుడు కాల్ చేశారు గారు, బ్రాహ్మణుడు కాల్ చేశారు. కాల్ చేసి ఓఫీర్ గారు ఆయన చేస్తున్న డిబేట్స్ కానీ చెబుతున్న ప్రసంగాలు కానీ వేదాలలో నుంచి వివరిస్తున్న అంశాలను మేము ప్రతీది కూడా అప్డేట్ అవుతా ఉన్నాము అని చెప్పేసి ఒక మాట చెప్పారు గారు, అంటే గుర్తు చేయమన్నారు. అదే మంచిదని నా విజ్ఞప్తి. అందులో కాలమే బ్రహ్మ అని వేదము చెప్పిన విషయం అయితే రాశాను. తర్వాత గొర్రెగారు మీరే ఆది సంభూతులు అని ఉన్నటువంటి యజుర్వేద మంత్రాన్ని గురించి రాశాను. కనుక సృష్టికర్త విరాట్ పురుషుడు, సకల ప్రాణులను సృష్టించిన వాడు ఆయనే యజ్ఞమవుతాడు అనే సంగతి అది యేసులో నెరవేరిందని చాలా విపులీకరించాను. హైందవ క్రైస్తవాన్ని ఆ గ్రంథాన్ని, హైందవ క్రైస్తవం అనే గ్రంథాన్ని అన్బయాస్డ్గా, ఎలాంటి ద్వేషము కానీ ఫార్ ఆర్ అగెన్స్ట్ ఇట్, ఎలాంటి బయాస్ లేకుండా చదివితే ఇంకా దాన్ని మించిన జవాబు లేదు. అది చదివి చాలామంది రక్షణలోకి వచ్చారు, మతం మారలేదు కానీ దేవుడు వాళ్ళ లోపలికి వచ్చారు. ఇది నా సాక్ష్యం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇదండి ఇప్పటి వరకు ఈరోజు క్షీర సాగర మదనం అనేటువంటి రెండవ ఎపిసోడ్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. అనేక ఫోన్ కాల్స్కి మరి రంజిత్ ఓఫీర్ గారు చక్కని జవాబులు ఇచ్చారు. ఇవి వారికి మాత్రమే కాదు సార్వత్రిక క్రైస్తవ సంఘానికి, సమాజానికి కూడా ఉపయోగపడేటువంటి టిప్స్, ట్రిక్స్, తర్వాత దైవ అభిషక్త జవాబులు మీ ముందున్నాయి. మీరు వినండి, మీకు తెలిసిన వారందరూ కూడా చెప్పండి, ఫార్వర్డ్ చేయండి. ఇంకా ఇలాంటి అనేక జవాబులను మనము రాబోయే ఎపిసోడ్స్లో రాబట్టుకుందాం. అంతవరకు ప్రార్థన చేస్తూ ఉండండి, తప్పకుండా యథార్థవాది ఛానల్ని చూస్తుండండి, వీక్షించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, తెలిసిన వారందరికీ పరిచయం చేయండి, చూస్తూనే ఉండండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చక్కని జవాబులు తెలియజేసినందుకు ధన్యవాదాలు. చాలా ధన్యులం ఈ అంటే అనేక విషయాలను తెలుసుకున్నందుకు. అందరి తరఫున సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, యథార్థవాది టీవీ ఛానల్ తరఫున కూడా. ఇంకా మున్ముందు మనం అనేక విషయాలు తెలుసుకుందామండి. ఇంతవరకు వీక్షించిన మీకు అందరికీ, సహకరించిన వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అంతేకాకుండా లాస్ట్ ఫోర్ ఎపిసోడ్ నుంచి మధ్యలో కొంతమంది కాల్ చేసి మీరు చక్కని కార్యక్రమము ఏర్పాటు చేశారు, మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది, మీకు కొంత మంత్లీ స్పాన్సర్ కూడా చేస్తామని కొంతమంది ఫోన్ కాల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా చేస్తే ఇంకా అద్భుతంగా దీన్ని చేద్దాము, ఇంకా అనేక కార్యక్రమాలతో ముందుకు వద్దాము. మీ యొక్క వాగ్దానానికి కొరకు థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి, మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.